Anyways, good evening everyone. First of all, welcome everyone for Untrade presentation. Na peru Yashwant Boragadda and I am a crypto coach and also a trading expert from the past 6 years. Mari Untrade gurinchi andaru wait chestunnaru. Evarnaina invite cheyalante ganaka you can just simply channel lo add cheyadam kani lekapothe invite link andarki share cheyadam gani chesthe obviously this opportunity you can share with others. మనం డెఫినెట్ గా ప్రెజెంటేషన్ లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. అండ్ బిఫోర్ ఆల్ దాట్ మీరు యాక్చువల్ గా వీడియోస్ కూడా చూసారు ఇప్పుడు ఆల్ఫా కాన్ అని ఒక ఈవెంట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అన్ట్రేడ్ లో. సో మనకి జస్ట్ 15th of November మనకి ఇది కండక్ట్ చేశారు అనమాట ఆల్ఫా కాన్. సో ఎవరైతే అచీవర్స్ ఉంటారో లేకపోతే లైక్ వెరీ వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ర్యాంక్ అచీవ్ అయినా కానీ వాళ్ళందరూ కూడా ఇన్వైటెడే ఆల్ఫా కాన్ ఒక ఈవెంట్ కి. ఇలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏంటంటే అచీవర్స్ని కానీ మెంబర్స్ని కానీ ఆ ఫ్యామిలీని అంతా కూడా గెట్ టుగెదర్ గ్యాదరింగ్ తీసుకొచ్చి వాళ్ళ జైపూర్ సిటీని ఓవరాల్గా లైక్ టూ డేస్ ప్రోగ్రామ్ పెట్టి యాక్టివిటీస్ అన్నీ చేసి అండ్ ఆల్సో ఫ్రీగా రిసార్ట్లో మొత్తం కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించి అండ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్గా కండక్ట్ చేశారు అలాంగ్ విత్ యోగా సెషన్స్ డిన్నర్ బఫే లైక్ లైవ్ డ్యాన్స్ ఇవన్నీ కూడా మొత్తం ఉన్నాయన్నమాట. సూఫీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని బాగా కండక్ట్ చేస్తున్నారు లైక్ ప్రొఫెషనల్ లెవెల్లో చేస్తున్నారు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే కండక్ట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట, విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ థాట్ ఫ్రమ్ ద కంపెనీ సైడ్. మరి అసలు బేసికలీ అన్ట్రేడ్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి లెట్ మీ షేర్ ద స్క్రీన్. మనం అసలు ఈ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్ని కూడా తెలుసుకుందాం ఇన్ అండ్ అవుట్. అండ్ ఎవ్రీ సెషన్లా కాకుండా ఈ రోజు ఒకవేళ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ అయితే కనుక యూజర్స్ మనం మల్టీ ప్రొఫైల్ అండ్ మల్టీ ఏపీఐ కనెక్షన్స్ ఏ విధంగా చేయాలి, మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి ప్రీవియస్ సెషన్స్ లో మాట్లాడుకున్నది అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే విషయం గురించి కూడా మనం మాట్లాడుదాము. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా ఎండ్ వరకు వెయిట్ చేయండి. అండ్ ఆల్సో టెక్నికల్ కంప్లైంట్స్ ఉన్నా వీడియో ఆడియో లేకపోతే స్క్రీన్ కానీ ఇవన్నీ కూడా విజిబిలిటీ లేకపోతే కనుక యూ కెన్ టైప్ ఇన్ ద కామెంట్స్, ఎందుకంటే నా సైడ్ నుంచి అన్ని కూడా టెక్నికల్గా కరెక్ట్గానే ఉన్నాయని ఇక్కడ కనిపిస్తుంది నాకు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ గైడెన్స్ కావాలన్నా మీరు ఇక్కడ లీవ్ ఏ కామెంట్ అని చెప్పి మీకు ఈ వీడియోని మినిమైజ్ చేస్తే ఆల్రెడీ నేను ఇక్కడ లింక్ని షేర్ చేశాను ఇన్వైట్ లింక్, మన పోస్టర్ ఏదైతే ఉందో దాని కింద లీవ్ ఏ కామెంట్ అని కానీ కామెంట్స్ అని కానీ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళి మీరు చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు మీరు ఏమన్నా టైప్ చేయాలనుకుంటే. సో దట్స్ ఇట్, దెన్ లెట్స్ గో అహెడ్ ఫర్ ద ప్రెజెంటేషన్. మరి బేసికల్లీ అన్ట్రేడ్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం అన్ట్రేడ్ని ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాం, వాట్ ఈస్ దిస్ ఆపర్చునిటీ అని తెలుసుకోవాలి కాబట్టి ఒక చిన్న పోర్ట్ఫోలియో లైక్ ఈవెన్ $100 ఉన్నా లేకపోతే ఒక పెద్ద పోర్ట్ఫోలియో అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మన అకౌంట్ సైజ్ ఎంత అనేది పక్కన పెడితే ఏ అకౌంట్ సైజ్ అయినా సరే మల్టీ మిలియన్ డాలర్లోకి స్కేల్ చేసుకునే ఆపర్చునిటీ మనకి అన్ట్రేడ్ కల్పిస్తుంది ఈరోజు. మరి అది నిజమేనా అంటే ఒక చిన్న పోర్ట్ఫోలియో లైక్ దాట్ నిజంగా ల్యాక్స్ని క్రోర్స్లో కన్వర్ట్ చేసుకునే ఆపర్చునిటీ మనకి అన్ట్రేడ్ కల్పిస్తుంది అంటే ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు లాజికల్ అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి విత్ ప్రూఫ్స్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ మీకు లాంగ్ టర్మ్ స్కేలింగ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇన్ అండ్ అవుట్ ప్రతి ఫీచర్ గురించి ప్రతి విషయం గురించి మనం ఈ సెషన్లో తెలుసుకుందాము. సో ప్లీజ్ యూజర్స్ని స్టేట్ చివరి దాకా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సో దట్ యు నో ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అంటే రేపొద్దున పర్టికులర్ పార్ట్ వినకుండా మీరు జస్ట్ పార్టిసిపేట్ చేసో లేకపోతే జస్ట్ ఇగ్నోర్ చేస్తే మీరు ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళు అవుతారు కాబట్టి బెటర్ లిజన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ డిసైడ్. ఒక గంట మంది కాదనుకొని మీరు విన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఇన్ అండ్ అవుట్ అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో డౌట్స్ క్లారిఫికేషన్ కావాలంటే ఎండ్లో కూడా మీరు తెలుసుకుంటారు కాబట్టి డెఫినెట్గా అందరినీ మిస్ అవ్వద్దని అయితే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దిస్ విల్ డీల్ ఇన్ బిట్కాయిన్, అంటే మనం ఇప్పుడు అన్ట్రేడ్తో డీల్ చేసే ప్రతిదీ కూడా బిట్కాయిన్లో ట్రేడ్ చేస్తున్నాం అనమాట. అసలు ఎందుకు బిట్కాయిన్లో డీల్ చేయాలి అంటే ఒక టాప్ పర్ఫార్మింగ్ అసెట్ ఇన్ ద వరల్డ్గా మారింది అండ్ లాస్ట్ ప్రీవియస్ డికేడ్ మొత్తం చూసుకున్నా కానీ టాప్ పర్ఫార్మింగ్ అసెట్గా మారింది, అంటే చిన్న వాల్యూ దగ్గర నుంచి ఎక్కడో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ 90 lakhs 1 crore వరకు మనకి బిట్కాయిన్ యొక్క వాల్యూ టచ్ అయ్యింది. అంటే ఏదో ఒక ర్యాండమ్ కాయిన్ ర్యాండమ్ అసెట్ ఆ విధంగా పర్ఫామ్ చేయదు కదా. సో యూ హ్యావ్ టు థింక్ విత్ యువర్ లాజికల్ సెన్స్ కూడా, ఎందుకంటే ఏ అసెట్ కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఏ లైక్ మెట్రిక్ కానీ ఊరికే గ్రో అవ్వదు. ఎందుకు గ్రో అవుతుంది, ఏదైనా రీజన్ ఉండాలి, ఆ రీజన్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవడం మీ డ్యూటీ. బట్ బిట్కాయిన్ ఒక హైలీ వాల్యుబుల్ లిక్విడ్ కాయిన్ అండ్ ఆల్సో హైలీ వాల్యుబుల్ అసెట్
అండ్ ఈ రోజు కూడా అండర్ వాల్యూడ్ అని చెప్పుకోవచ్చు. అంటే దానికి ఉన్న వాల్యూ ఇప్పుడు ఏదైతే మీకు ప్రైస్ చార్ట్లు కనిపిస్తుందో, నా దృష్టిలో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే చాలా చాలా అండర్ వాల్యూడ్ అనమాట. అందరూ అనుకుంటారు 90 లక్షలు అంటే ఏ రోజైనా జీరోకి అయిపోవచ్చు అని ఒక ఊహలో అపోహలో ఉంటారు. అలా చూస్తూ చూస్తూనే వాళ్ళ ముందే, వాళ్ళ కళ్ళ ముందే ఇయర్స్ అండ్ ఇయర్స్ పాస్ అవును అయిపోయే కొద్ది ఏంటంటే ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. సరే, బిట్ కాయిన్ గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బిట్ కాయిన్ $1 trillion మార్కెట్ క్యాప్ అనమాట. అంటే ఈరోజు దాదాపు సిల్వర్ని కూడా దాటేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ అండ్ ఆల్సో మార్కెట్ వాల్యూమ్. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కనుక ఏ అసెట్కి కూడా ఇన్నాళ్ళు ఇంత హెవీ పర్ఫార్మెన్స్ లేదు, కాబట్టి పర్ఫార్మెన్స్లో టాప్ వన్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ట్రేడింగ్ లేకపోతే ఇంట్రెస్ట్ బేసిస్ మీద తీసుకుంటే కనుక సిల్వర్ని కూడా దాటేసింది. రేపో మాపో ఇంకా క్యాపిటలైజేషన్ ఇంకా పెరిగే కొద్ది ఆబ్వియస్లీ గోల్డ్ని కూడా దాటేస్తుంది. అలాగా మళ్ళీ బెస్ట్ అసెట్ లాగా మనకి బెస్ట్ క్లాస్లోకి వచ్చేస్తుంది అనమాట. మీరు ఏ విధంగా బిట్ కాయిన్ అంత పవర్ఫుల్ అంటే, బిట్ కాయిన్ ఈ యొక్క ఫండమెంటల్ టెక్నాలజీ లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఒక గ్రౌండ్ ఫౌండేషనే బిట్ కాయిన్. కాబట్టి ఆ బిట్ కాయిన్ లేకపోతే మనకి ఈరోజు ఇంత టెక్నాలజికల్ షిఫ్ట్ అండ్ అడ్వాన్స్మెంట్ జరిగేది కాదు. కాబట్టి కంపల్సరీ దానిలో ఒక గ్రౌండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యూనీక్ అనమాట. ఇంకా ఇంకొకసారి ఇంకో బిట్ కాయిన్ తయారు చేయాలన్నా కానీ ఎవరు తయారు చేయలేరు, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ అ బిట్ కాయిన్, కింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్. దానికి కొన్ని ఫండమెంటల్స్ అండ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి విచ్ అదర్ కాయిన్స్ కెనాట్ రీప్లేస్. సో ఈరోజు మీరు ఒకవేళ ఇంకొక బిట్ కాయిన్ సేమ్ రిప్లికేట్ చేసి నేను తెద్దాం అనుకున్నా కానీ ఆ ఫండమెంటల్స్ మళ్ళీ తీసుకురాలేదన్నమాట. సో దాట్స్ హౌ బ్యూటిఫుల్ బిట్ కాయిన్ ఈజ్ అనమాట. దాని గురించి చిన్నగా మీరే రీసెర్చ్ చేయండి, ఎందుకు వాల్యూ అంటున్నాను అనేది అది మీ టాస్క్, మీ హోంవర్క్ అనుకోండి. మరి అన్ట్రేడ్ బేసికలీ ఏంటి అంటే, అన్ట్రేడ్ ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ సొల్యూషన్ ఆర్ యాప్ అని చెప్పుకోండి, ఒక రోబోట్ కైండ్ ఆఫ్ అనుకోండి. ఈ రోబోట్ ఏం చేస్తుంది అంటే, మన పోర్ట్ఫోలియో ఎక్స్ అనే పోర్ట్ఫోలియో మనం దానికి ఇస్తే ఆబ్వియస్లీ బిట్ కాయిన్లోనే ట్రేడ్ చేసి, మరి బిట్ కాయిన్ సేఫెస్ట్ అంటున్నాము, లార్జెస్ట్ అంటున్నాము, టాప్ పర్ఫార్మింగ్ అసెట్ అంటున్నాము. మరి ఇంత పర్ఫార్మింగ్ అసెట్లో మనం పాల్గొంటే ఇంకా బెటర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మన పోర్ట్ఫోలియోకి. ఆబ్వియస్లీ గ్రోత్ అనేది ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ విజన్లో తీసుకెళ్ళి ఆ గ్రోత్ని ఎలాగ మల్టిప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో కాంపౌండింగ్ అనే టూల్ యూస్ చేసి మళ్ళీ 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 ట్రేడ్ తీసుకుంటూ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది అనేది. అంటే మార్కెట్ జనరల్గా మీరు ఎన్నో రోబోట్స్ చూసుంటారు, మార్కెట్ ఇంకొక వైపు ఆపోజిట్లో వెళ్తుంటే మార్కెట్లో మన ఫండ్స్ అనేవి స్టక్ అయిపోవడం మీరు చాలా చాలా చూసే ఉంటుంటారు. సో అలాంటి రోబోట్ కాకుండా బేసికల్లీ ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు జస్ట్ ఒక ఆన్ క్లిక్ ఆఫ్ బటన్ మీకు ఏంటంటే కంప్లీట్ మీ పోర్ట్ఫోలియో ట్రేడ్ అవుతూనే ఉంటుంది అన్లెస్ యూ అన్ఫాలో ఇట్. అంటే మీరు మళ్ళీ ఒకసారి అన్ఫాలో క్లిక్ చేస్తే కానీ స్ట్రాటజీలో నుంచి బయటకు వచ్చి మీకు ట్రేడ్స్ పడవు అనమాట. అంత సింప్లిస్టిక్ వేలో డిజైన్ చేశారు, ఇదేం కాంప్లెక్స్ మెకానిజం కాదు. సింపుల్గా ఒక్కసారి ఒక యూజర్ ఫాలో అయ్యారు అంటే కనుక లాంగ్ టర్మ్లోకి ఎన్ని ఇయర్స్ కావాలన్నా అన్ని ఇయర్స్ మనం దీన్ని ఫాలో అవుతూ ఉండొచ్చు అనమాట. మరి ఫాలో అవడం వల్ల మనకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే, అన్ట్రేడ్ యాప్ ఎందుకు, ఎందుకంటే చాలా రోబోట్సే ఉంటాయి కదా. ఇప్పుడు బిట్ కాయిన్ మీద మేబీ ఇంకొకరు కూడా ఒక రోబోట్ డిజైన్ చేసే ఉంటుంటారు, బట్ వై అన్ట్రేడ్ అనే దాని గురించి ఆలోచిస్తే మనకి ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా మనకి అన్ట్రేడ్లో ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ లైక్ API బైండింగ్ అనమాట. API టెక్నాలజీ ఫీచర్ని యూజ్ చేసి మన ఫండ్స్ మన చేతిలో, అంటే మన ఎక్స్చేంజ్లోనే ఏవైతే మీ ట్రస్టెడ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో, ఇన్నాళ్ళు మీరు నమ్మి మీ బైనాన్స్ బైబిట్ లాంటి టాప్ టియర్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫండ్స్ మీ సెల్ఫ్ కస్టడీలో ఉంచుకుంటూ ఆ నమ్మకమైన ఎక్స్చేంజెస్లోనే మీ ఫండ్స్ని ఉంచుకుంటూ ట్రేడ్ చేసుకుంటూ లైక్ విత్ లోయెస్ట్ లివరేజ్ లోయెస్ట్ రిస్క్ పాసిబుల్ ఆ ఫండ్స్ని సింపుల్గా మనం API కనెక్షన్ యూజ్ చేసి మనం రోబోట్కి పర్మిషన్స్ ఇస్తాం ఫర్ ట్రేడింగ్ అనమాట. అంటే ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి ఆ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చి లోయెస్ట్ లివరేజ్లోనే మనం స్ట్రాటజీని తీసుకుంటాం, కాబట్టి రిస్క్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది మనకి ఆన్ ట్రేడింగ్ లెవెల్. సో మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ చేయడానికి మనం జస్ట్ పర్మిషన్ మాత్రమే ఇస్తున్నాము. సో ఆల్ ఫండ్స్ ఆర్ అట్ యువర్ ఓన్ సెల్ఫ్ కస్టడీ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మీ ఓన్ ఫండ్స్ని యాక్సెస్ చేసే యాక్సెస్ మీకే ఉంటుంది, కాబట్టి ఎవరికి కూడా అలాంటి పర్మిషన్స్ అన్ని అన్లాక్ అవ్వ అనమాట. ఓన్లీ ట్రేడింగ్ పర్మిషన్స్ మాత్రమే మనం టిక్ పెడతాం వైల్ యాక్సెసింగ్ దిస్ API కనెక్షన్స్ అనమాట. మరి ఒక చిన్న ఇన్వెస్టర్ దగ్గర నుంచి $100 నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్న ఈ రోజు నేను ఎలా స్టార్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ కల్పిస్తూ ఎవరికి అయినా సరే సరే డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అది కోట్లే ఇన్వెస్ట్ చేయనివ్వండి లేకపోతే ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయనివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఒకేలా చూస్తుంది ప్లాట్ఫామ్, విచ్ ఈస్ వాట్ ఐ లైక్ అనమాట. జనరల్లీ వేరే వేరే ప్లాట్ఫామ్స్లో మనం విన్నాం చూసాం ఒక యూనిక్ పాయింట్ ఏంటి ఈ ప్లాట్ఫామ్లో అంటే అందరినీ ఒకే లెవెల్లో చూడాలి. అంటే హయ్యర్ క్యాపిటల్ పెట్టుకునే వాళ్ళకి హయ్యర్ ఫీజ్, లోయర్ క్యాపిటల్ పెట్టుకునే వాళ్ళకి లోయర్ ఫీజ్ కాకుండా ఎవరికైనా సరే ఒకటే కైండ్ ఆఫ్ ఫీజ్ స్ట్రక్చర్ మీద మనకి వెళ్తుంది అనమాట. మరి అదొక్కటే కాకుండా ఇంకా అడిషనల్ ఫీచర్స్ మనం మాట్లాడుకోవాలంటే కనుక అడ్వాన్స్డ్ ఆల్గో ట్రేడింగ్ ఏదైతే
టాప్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్స్ వాడుతున్నారు, అంటే జస్ట్ ఊరికే మాటలు అనుకోవడం కాదు అడ్వాన్స్డ్ ఆల్గో ట్రేడింగ్ అనేది. జనరల్లీ అడ్వాన్స్డ్ ఆల్గోస్ ఎవరు వాడతారంటే ఇదివరకు రోజుల్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారంటే మీకంటే మీ ఓన్ ట్రేడింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఒకవేళ టాప్ ఇన్వెస్టింగ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టింగ్ కంపెనీస్ ఏం చేస్తారు అంటే ఒక పార్ట్ ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో అడ్వాన్స్డ్ ఆల్గోరిథమ్స్కి వచ్చి ఇచ్చేస్తారు అన్నమాట ఫండ్. ఎందుకు ఇచ్చేస్తారు అంటే బికాస్ దే కెనాట్ మేనేజ్ దట్ కైండ్ ఆఫ్ ఫండ్స్. సో ఆ లిక్విడిటీ పూల్స్ ఏంటి, ఆ స్ట్రక్చర్స్ ఏంటి, ప్రతిదానికి కూడా ఒక డిజైన్ స్ట్రాటజీ అనేది ఇచ్చేసి ఆ ఫండ్ అనేది మేనేజ్మెంట్కి ఇచ్చేస్తారు ఫర్ రోబోట్స్. సో ఈ రోబోట్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, బట్ టాప్ ఇన్వెస్టింగ్ కంపెనీస్కే కాకుండా ఒక రీటైల్ యాప్లోకి క్రియేట్ చేసి మనలాంటి ఒక చిన్న ఇన్వెస్టర్ రీటైల్ ఇన్వెస్టర్స్కి కూడా అవకాశం ఇచ్చే విధంగా మనకి ఆల్గోస్ డిజైన్ చేయడం జరిగింది, ఆ స్ట్రాటజీస్ని ఇవ్వడం జరిగింది ఫ్లాలెస్గా. అండ్ టెక్నికల్లీ ఏ కంప్లైంట్స్ లేకుండా కూడా మనకి ఇవ్వడం జరిగింది అండ్ ఫుల్ విత్ ఫుల్ టెక్నికల్ సపోర్ట్. సో ఇదొక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్స్ ఉంటాయో దానికంటే ఎక్కువగా మనకి ఇక్కడ బిట్కాయిన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఉండేట్టుగా ప్లాన్ చేసి దాని మీద స్ట్రాటజీస్ డెవలప్ చేయడం మాత్రమే కాకుండా సీమ్లెస్గా కనెక్ట్ చేసే API ఫీచర్ ఒకటి ఎక్స్ట్రా చెప్పాను మీకు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి ఒక స్ట్రాటజీని ట్రేడింగ్ జర్నీలో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మీకు లాసెస్ అండ్ ప్రాఫిట్స్ రెండు కూడా ఉంటాయి. చాలామంది అనుకుంటారు ట్రేడింగ్ అంటే రోబోట్ అంటే ఓన్లీ ప్రాఫిట్సే ఉండాలి కదా, మరి మనం లాసెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనే విషయం గురించి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారనమాట. బట్ జనరల్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక ఎవరైతే ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్కి కొత్తగా పరిచయం అవుతున్నారో అండ్ ఆల్సో ఎవరైతే క్రిప్టో ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్నారో, క్రిప్టో అనే కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ జర్నీ ఈజ్ అ కైండ్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ అనమాట. ఆ సైకలాజికల్ గేమ్లో చాలామంది ట్రాప్ అయిపోయి ఏ కైండ్ ఆఫ్ ఐడియాలజీతో ఉంటారంటే వాళ్ళ మెంటాలిటీని సరిగ్గా ఫిక్స్ చేసుకోకుండా ట్రేడింగ్ జర్నీలోకి వచ్చి చాలామంది పోగొట్టుకుంటారు. సో ఎవరైతే వాళ్ళ ఐడియాలజీని సరిగ్గా ఫిక్స్ చేసుకోలేదో, మెట్రిక్స్ని సరిగ్గా ఫాలో అవ్వలేదో, సిస్టమాటిక్స్ని మ్యాథమెటిక్స్ని కరెక్ట్గా స్టడీ చేయకుండా దాని గురించి అసలు విద్య రాకుండా స్కిల్లే రాకుండా డైరెక్ట్గా వెళ్ళి ట్రేడింగ్ చేస్తారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు పోగొట్టుకోవాల్సిందే. గ్యాంబ్లింగ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండి చాలామంది ఏంటంటే ఓన్లీ నాకు ప్రాఫిట్స్ మాత్రమే రావాలి, నేను ఒకసారి ట్రేడింగ్ జర్నీలోకి ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ ప్రాఫిట్ తీయాలనే ఒక కైండ్ ఆఫ్ స్టబర్న్ ఐడియాతో స్టబర్న్ మెంటాలిటీతో ఏంటంటే చాలా వరకు సెంటిమెంటల్గా ఎమోషనల్గా ట్రాప్ అయిపోయి ఆ హ్యూజ్ లాస్ని ఇంకర్ అయ్యి మొత్తం కూడా అకౌంట్ని వాష్ అవుట్ చేసుకోవడం, క్యాపిటల్ని కూడా మొత్తం పోగొట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో అది పక్కన పెట్టాలి అంటే బేసికల్లీ ఏదైతే లాసెస్ ఉన్నాయో, లైక్ ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ తీసుకోండి, ఒక చిన్న బిజినెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఒక ఆర్గనైజేషన్ నడవాలన్నా, ఒక కంపెనీ నడవాలన్నా సరే ప్రతి దాంట్లో కూడా ఎలా అయితే మనకి అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో, లైక్ ఓవర్ హెడ్ కాస్ట్ అవ్వచ్చు, లేకపోతే శాలరీస్ అవ్వచ్చు, ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, కరెంట్ బిల్స్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ ఎలా అయితే మనం భావిస్తున్నామో, మనకు వచ్చే ఇన్కమ్ మాత్రమే కాకుండా అందులో నుంచి ఎక్స్పెన్సెస్ తీసి పక్కన పెట్టినప్పుడు ఆ వచ్చే డిఫరెన్స్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని మనం నెట్ ప్రాఫిట్గా భావించి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని, సక్సెస్ఫుల్ కంపెనీని, ఆర్గనైజేషన్ని, లేదా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీని మనం నడుపుతాం కాబట్టి కమర్షియల్ వేలో, అదేవిధంగా ట్రేడింగ్లో కూడా మీరు సక్సెస్ అవ్వాలి అంటే ట్రేడింగ్ జర్నీ ఈజ్ అ కైండ్ ఆఫ్ బిజినెస్, అది గ్యాంబ్లింగ్ లా కన్సిడర్ చేయకూడదు. ట్రేడింగ్ ఇస్ అ కైండ్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ని సీరియస్గా మీరు తీసుకున్నప్పుడు ఎ సెట్ ఆఫ్ రూల్స్ మీరు పార్టిసిపేట్ చేసుకుంటూ మీ మెంటాలిటీని షిఫ్ట్ చేసుకుంటూ సెట్ చేసుకుని రావాలన్నమాట. మరి ఈ మెంటాలిటీ ఏంటి, బేసికలీ ట్రేడింగ్లో కూడా మనకి లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మరి ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మీరు ఒక ట్రేడ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ట్రేడింగ్లో ఏముంటాయి, బిజినెస్లో చాలా యాక్టివిటీసే ఉంటాయి, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డివిజన్ ఉంటుంది, లేకపోతే చిన్న బిజినెస్ అయితే కూరగాయల కొండ ఉంటుంది, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఎనీ ఒక రోడ్ సైడ్ బిజినెస్ కూడా, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అనేవి తప్పవు అనమాట. మరి ఇక్కడ మన ట్రేడింగ్ యాక్టివిటీస్ ఏం యాక్టివిటీస్ ఉంటాయంటే ఏమీ ఉండవు, జస్ట్ ఇన్వెస్టింగ్ అండ్ డిసైడింగ్ ద డైరెక్షన్ అనమాట. మనకు ఉండే ఓన్లీ టూ డైరెక్షన్స్, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, దానిలో ఉండే రిజల్ట్ ఏంటి, ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఈ రెండే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ లాస్ అనేది మీరు ఎక్స్పెన్సెస్గా భావించి ఆ లాసెస్ని, ఈ ఎక్స్పెన్సెస్ అనే లాసెస్ని చిన్న చిన్నగా ఉంచి వచ్చే ప్రాఫిట్స్ని మ్యాక్సిమంగా తీస్తే కనుక, అంటే మీ ఇన్కమ్ అనుకోండి, సో ఇన్కమ్ మైనస్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్, ఆ నెట్ ప్రాఫిట్ మీ ట్రేడింగ్ జర్నీ యొక్క ప్రాఫిట్ అనమాట. అప్పుడే మీరు లాంగ్ టర్మ్లో సెల్ఫ్ సస్టైన్డ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలరు అనమాట. మరి అలాగే మీ ట్రేడర్ ట్రేడింగ్ స్కిల్స్ని, మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లో మీరు పెట్టుకొని ఇది ప్రాక్టీస్ చేయడానికి ఓవర్ ద టైం మీకు టైం పడుతుంది కాబట్టి, మరి ప్రొఫెషనల్ ట్రేడర్స్ డిజైన్ చేసిన ట్రేడింగ్ స్ట్రాటజీస్ని వీళ్ళు మీకు యాజ్ అ రీటైల్ ఎండ్గా ఒక యాప్ రూపంలో ఇచ్చేసి మీకు ఏంటంటే సింపుల్గా ఫాలో అవ్వండి అని చెప్పి ఒక స్ట్రాటజీ ఇచ్చేశారు, అంత సింప్లిస్టిక్గా డిజైన్ చేశారనమాట. అంటే మేము ఏ విధంగా అయితే మేమైనా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తాం, రోజు చేసి ఇదే అనమాట, మేము జస్ట్ క్యాపిటల్ని డిఫైన్ చేసుకుంటాము, ఒక డైరెక్షన్ని గెస్ చేస్తాము,
బట్ లాస్ ని మాత్రం ఫిక్స్డ్ గా తీసుకుంటాం. లాస్ ని మేము ముందే డిసైడ్ అయ్యి వెళ్తాం కాబట్టి మాకు లాంగ్ టర్మ్ లో లాస్ అనేది రాదు. మీ అంటే ఒక రీటైల్ ట్రేడర్ కి ప్రొఫెషనల్ ట్రేడర్ కి ఏంటి తేడా అంటే, వీళ్ళు అకౌంట్స్ బ్లో చేసుకుంటారు రీటైలర్స్, ప్రొఫెషనల్ ట్రేడర్స్ అకౌంట్ బ్లో చేసుకోకుండా చిన్నగా వాళ్ళ స్టెప్ బై స్టెప్ వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు అనమాట. లాంగ్ టర్మ్ లో వాళ్ళ అకౌంట్ ని స్కేల్ చేస్తారు. ఇదే విధంగా ఒక రోబోటే చేసింది అనుకోండి, మనం 24/7 మానిటర్ చేసుకోకుండా చాట్స్ ముందు కూర్చోకుండా అదే ట్రేడింగ్ స్కిల్ మనకు రాకుండా మనం ఆ రిజల్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఈ విధంగా డిజైన్ చేశారనమాట. మరి దీనిలో ఉన్న స్పెషల్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇదంతా డిస్కస్ చేశాం కాబట్టి, ఆ స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే లాస్ రికవరీ విత్ డెల్టా. మరి ఆ లాస్ రికవరీ విత్ డెల్టా ఏంటి? సో ఇప్పుడు లాస్ గురించి ఏదైతే మాట్లాడుకున్నాం, ఆ వచ్చే లాస్ ప్రతిదీ కూడా డెల్టా అనే ఒక వాలెట్ లో రికార్డ్ చేసి, జనరల్లీ ఏంటి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఒక ప్లాట్ఫామ్ మనకి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది అంటే వాళ్ళ కమిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే దట్ ఈస్ దేర్ ప్రాఫిటబుల్ మోడల్, ఆ బిజినెస్ మోడల్ అలానే వర్క్ అవుతుంది అనమాట. అలాగా ఈ అన్ట్రేడ్ అనే యాప్ లో మనకి 30% కమిషన్స్ అనేవి చార్జ్ చేస్తారు అన్ట్రేడ్ వాళ్ళు ఆన్ అవర్ ప్రాఫిట్స్, మనకు వచ్చిన ప్రాఫిట్స్ మీద 30% కమిషన్స్, విచ్ ఇస్ గుడ్. బట్ ఈ 30% కమిషన్స్ చార్జ్ చేసిన తర్వాత మన ఒకవేళ లాస్ వస్తే ఏంటి పరిస్థితి అనుకోవడానికి వీళ్ళు ఏంటంటే ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ లాంచ్ చేశారు, విచ్ ఇస్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ అనమాట. నార్మల్లీ వేరే అప్లికేషన్స్ లో మనం చాలా వరకు చూడం అనమాట. మరి లాస్ రికవరీ విత్ డెల్టా ఎందుకు పెడుతున్నారు అంటే, బికాస్ యూఆర్ ఆల్రెడీ పేయింగ్ అ సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఆఫ్ $150 పర్ ఇయర్, ఇయర్కి ఆల్రెడీ మీరు సబ్స్క్రిప్షన్ ఫీ పే చేసి మీరు ఆ బాట్ ని పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఈ లాస్ ని రికవర్ చేయడానికి కూడా బాధ్యత బాట్ కే ఇచ్చేసారనమాట. సో ఆ రోబోట్ కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే, ఈ డెల్టాలో రికార్డ్ అయిన లాస్ ఏదైతే ఉందో, ఏ ట్రేడ్ అయినా సరే లూజింగ్ ట్రేడ్ అయితే కనుక ఆ లాస్ ని డెల్టాలో రికార్డ్ చేసి ఈ డెల్టాని మళ్ళీ జీరో అయ్యేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెల్టాలో ఒక లాస్ $200 రికార్డ్ చేసింది, ఈ 200 ని మళ్ళీ జీరో అయ్యేంత వరకు కూడా మీ దగ్గర 30% కమిషన్ చార్జ్ చేయకుండా ఉండడం కోసం ఈ డెల్టా అనే ఫీచర్ వాలెట్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట. మరి డెల్టా వాలెట్ కాకుండా మన దగ్గర ఇంకొక వాలెట్ ఏముందంటే ట్రేడింగ్ వాలెట్. సో ఈ 100 కమిషన్ వాలెట్ ఏదైతే ఉంటుందో, మీకు ఇందాక చెప్పిన విధంగా ఏపీఐతో కనెక్ట్ చేసిన వాళ్ళు ఫండ్ యాక్సెస్ మొత్తం కూడా మన సెల్ఫ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, మరి మనకు వచ్చిన ప్రాఫిట్స్ మీద కమిషన్ ఆ కంపెనీ ఏ విధంగా చార్జ్ చేయాలి, ఆబ్వియస్లీ మన దగ్గర ఫండ్ పర్మిషన్ వాళ్ళకి లేదు కాబట్టి, సో ఫండ్ యాక్సెస్ చేసే పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళే వాళ్ళ ఓన్ వాలెట్ క్రియేట్ చేసి అందులో ప్రాఫిట్ షేర్ని ఉంచమని చెప్తున్నారు అనమాట. సో ఆ వాలెట్లో కూడా మీరు ఉంచిన బ్యాలెన్స్ ఏదైనా సరే ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా డిపాజిట్ చేసుకోవచ్చు, దాన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు యాజ్ అ వాలెట్. బికాస్ ఇదంతా కూడా బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఎవరి పర్మిషన్స్ ఎవరి అప్రూవల్ అవసరం లేదన్నమాట, అందుకని ఇన్స్టెంట్గా జరుగుతుంది. విదిన్ 1 or 2 minutes మీకు ఏంటంటే మీ చేసిన విత్డ్రాల్ కూడా మీ దాంట్లోకి వచ్చేస్తుంది. సో ఆ వాలెట్లో మీరు జస్ట్ 30% కమిషన్స్ కావాల్సిన వాల్యూ మీరు మెయింటైన్ చేస్తుంటే మీ ట్రేడ్ అనేది ఎక్స్చేంజ్లో నడుస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ డిజైన్. మరి ఇన్స్టెంట్ విత్డ్రాల్ పర్మిషన్ ఉంది కాబట్టి ఐ కెన్ సే ఇట్ ఇస్ అ బెస్ట్ బెట్, బికాస్ చాలా యాప్స్లో మనం చూసే ఉంటుంటాం, చాలా రోబోట్స్లో మీరు యాప్స్లో వాడే ఉంటుంటారు, మీరు విత్డ్రా క్లిక్ చేసిన తర్వాత ఎవరో అప్రూవ్ చేసి కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట, విచ్ ఇస్ అ రిస్కీ థింగ్ అనమాట. అలాంటిది ఇక్కడ ఏమి లేకుండా సింపుల్గా మీ వాలెట్స్ ఎలా అయితే వాడుకుంటారో ఇన్స్టెంట్గా బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇనిషియేట్ చేయబడుతున్నాయి కాబట్టి ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ కూడా ఇక్కడ పాసిబుల్ అనమాట. అలాంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అన్ట్రేడ్ ఇస్ అ సింప్లిస్టిక్ అప్రోచ్ అండ్ ఐ కెన్ రికమెండ్ ఎనీ వన్ టు ఈవెన్ పార్టిసిపేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ఎలా ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోవాలి కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ సెషన్స్ అనేవి ఈ విధంగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఈ లాసెస్ గురించి మాట్లాడడం, ప్రాఫిట్స్ గురించి మాట్లాడడం, మరి ఏ విధంగా అన్ట్రేడ్ ఓకే, ఫీచర్స్ ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, మరి ఏ విధంగా ఆ స్ట్రాటజీ మీరు మాట్లాడుతున్నది మేము ట్రస్ట్ చేయాలి అనే విషయం మీకు డౌట్ రావచ్చు. మరి దాని గురించి మాట్లాడాలంటే కనుక 1.5 to 2 years ఏగో మనకేంటంటే అన్ట్రేడ్ వాళ్ళు అన్ట్రేడ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ వేర్ ద ఐడియా యాక్చువల్లీ స్టార్టెడ్. సో ఆ విధంగా సీఈఓ అనుకున్న ఐడియాలజీ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెస్ట్ కోడింగ్ ప్లాట్ఫామ్ని డిజైన్ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకొచ్చారు. మరి కోడింగ్ ప్లాట్ఫామ్ దేనివల్ల, దేనికోసం అంటే ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీని బిట్కాయిన్లో బయటికి తీయాలనే ఒక ఉద్దేశంతో. మరి ఆ ఉద్దేశం మంచిదైంది కాబట్టి ఈ 2 years నుంచి వాళ్ళకి పడిన కష్టం మీద మనకి ఏంటంటే ఇన్ని లైక్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ బయటకు వచ్చినాయి అనమాట. సో కోడింగ్ ప్లాట్ఫామ్లోకి ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ లైక్ మీ, లేకపోతే ఎవరన్నా సరే ఎవరు ఉంటారు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ, ప్రతి ఒక్కళ్ళని ఇన్వైట్ చేసింది అన్ట్రేడ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లోకి. ఈ ప్రోగ్రామ్లోకి వచ్చిన ప్రతి ప్రొఫెషనల్ ట్రేడర్ ఎవరైతే సైన్అప్ అవుతున్నారో వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే ఒక సక్సెస్ఫుల్, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నుంచి తీసిన అంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉంటుంది, వాళ్ళ ఎన్నాళ్ళు ఏదో ఒక ట్రేడింగ్ చేసే ఉంటుంటారు, సో వాళ్ళ సక్సెస్లో వాళ్ళ సక్సెస్ హిస్టరీలో ఉన్న ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని కోడింగ్ చేసి ఈ ప్లాట్ఫామ్లో ఆ కోడింగ్ని ఆటోమేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇది డిజైన్ చేయబడుతుంది. మరి ఈ టూల్స్ అన్ని కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే అన్ట్రేడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో. సో ఈ ఆల్గోరిథం, ఈ కోడ్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలిసిన స్ట్రాటజీ వాళ్ళు బిల్డ్ చేయడానికి ఒక టూల్ ఇస్తారు, ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు, అక్కడ కోడింగ్ అనే ఒక డివిజన్ జరుగుతుంది అనమాట. మరి ఈ కోడింగ్ తర్వాత అంటే ఫ్యూ మంత్స్ పడుతుంది, దాని తర్వాత మళ్ళీ ఈ కోడింగ్ని హిస్టారికల్ డేటా తీసుకొని బ్యాక్ టెస్టింగ్ చేస్తారు.
బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటి? పాస్ డేటా తీసుకొని దాని మీద నిజంగా ఈ కోడ్ వర్క్ అవుతుందా లేదా, లాజిక్ వర్క్ అవుతుందా లేదా, ఎక్కడ ట్రేడ్ ఓపెన్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ క్లోజ్ చేయాలి, ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి, ఎక్కడ లాస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎనలైజ్ చేసి కంప్లీట్ డేటా తీసుకుంటారు అనమాట. వన్స్ ఒకసారి ఈ డేటా ప్రాఫిటబుల్గా మనకు అనిపించినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ సిమ్యులేషన్కి వెళ్తారు. ఫ్రంట్ ఎండ్ సిమ్యులేషన్ అంటే ఏంటి, నిజంగా లైవ్ డేటాలో కూడా మరి పర్ఫామ్ చేయాలి కాబట్టి లైవ్ డేటాలో ఒక డెమో అకౌంట్ ఏదైతే ఉంటో దాని మీద రన్ చేస్తారనమాట. అక్కడ కూడా నిజంగా ప్రాఫిటబుల్ డేటా మనకు వచ్చింది అనుకోండి, ఓకే ఈ స్ట్రాటజీ మనం ముందుకు వెళ్తుంటే మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయని వాళ్ళు అనిపిస్తే కనుక అన్ట్రేడ్ వాళ్ళు దే విల్ డిసైడ్ టు ఎలకేట్ $10,000 ఫండ్ టు దిస్ ప్రోగ్రామర్. ఎవరైతే ఆ ప్రొఫెషనల్ ట్రేడర్ ఉన్నాడో ఆయనకి ఒక $10,000 రియల్ ఫండ్ ఇచ్చేస్తారు అనమాట, అకౌంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని ఈ కోడ్ని రన్ చేస్తూ ఉంటారు లైవ్లో, లైక్ అట్లీస్ట్ ఫర్ అబౌట్ 3 మంత్స్ మనకి రన్ చేస్తారు అనమాట. రన్ చేసిన తర్వాత స్టిల్ వాళ్ళకి ఇంకా ప్రాఫిటబుల్గా అనిపిస్తే గనక వాళ్ళు దీన్ని కోహెరెన్స్ మ్యాచింగ్ ఇంజిన్లో పెట్టి వీళ్ళు ఏంటంటే కోహెరెన్స్ మ్యాచింగ్ అనే ఒక ఫీచర్ని లాంచ్ చేసి పాస్ట్ హిస్టారికల్ డేటాని మరి విత్ కరెంట్ డేటాని రెండింటిని కంపేర్ చేసి ఎవరైతే ట్రేడర్ ఈ స్ట్రాటజీని డిజైన్ చేశారో అనుకున్న విధంగా అనుకున్నట్టుగా ట్రేడ్ ఓపెన్ అవుతుందా, ట్రేడ్ క్లోజ్ అవుతుందా, గ్లిచెస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే రాంగ్గా ఏమన్నా డైరెక్షన్లో ట్రేడ్ పడుతుందా, సో ఇవన్నీ కూడా డైరెక్షన్, ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం, ప్రాఫిట్స్, లాసెస్ అండ్ పారామీటర్స్, మెట్రిక్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసి అన్ని మ్యాచ్ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్కి ఎక్స్పోజ్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ హియర్. సో ఇన్ని లైక్ ఎంతోమంది క్వాంట్ ప్రొఫెషనల్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి లైక్ 100 to 200 members అప్పట్లో ఆ రోజుల్లో పార్టిసిపేట్ చేసి ఈ రోజు రిజిస్టర్డ్ క్వాంట్ ప్రొఫెషనల్స్ అప్రాక్సిమేట్లీ 900+ ఉన్నారనమాట. అండ్ యాక్టివ్ మెంబర్స్ అప్రాక్సిమేట్లీ లైక్ 100 to 200 members మనకి కోడింగ్ మీద డెవలప్ చేయడానికి, స్ట్రాటజీస్ డెవలప్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ బయటకు వచ్చిన తర్వాత మరి వాటిని ఫిల్టర్ చేసి 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 ఈ 2 years మనకి సక్సెస్ఫుల్గా ఒక 2 strategies వాళ్ళు స్టార్ట్లో వచ్చారనమాట. తర్వాత ఈ రీసెంట్గా మనకి ఏంటంటే ఇంకొక 2 strategies లాంచ్ అయినాయి, టోటల్గా ఒక 4 strategies అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్లో. మరి ఎంత ఎక్స్పర్ట్ వెట్టింగ్ ప్రాసెస్ చేసి ఎంత టెక్నికల్ టీమ్ కూర్చొని దీన్ని ఫిల్టర్ చేస్తే మనకి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ బయటకు వస్తుందా మీరు ఆలోచించుకోండి. సో అంత ఎక్స్పర్ట్లీ వెయిటెడ్ స్ట్రాటజీస్ కాబట్టి మీరు ఏంటంటే లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్గానే ఉండే విధంగా డిజైన్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్ట్రాటజీస్ని బిలీవ్ చేసి వెళ్ళచ్చు. మరి జస్ట్ మీరు ఏదో చెప్పాం మాట మీద జస్ట్ బిలీవ్ చేయడం మాత్రమే కాకుండా మనకి అన్ని మెట్రిక్స్ ఏవైతే వీళ్ళు టెస్టింగ్ డేటా ఉందో అన్ని మెట్రిక్స్ కూడా మన ఫ్రంట్ అంటే మన ఐస్ ముందు డైరెక్ట్గా వీళ్ళు ప్రజెంట్ చేసేస్తున్నారు అనమాట ఈచ్ అండ్ ఎవరీ స్ట్రాటజీలోకి. లైక్ మీకు యాక్చువల్గా 4 strategies అని చెప్పాయి కదా, ఆ స్ట్రాటజీస్ పేర్లు వచ్చేటప్పటికి వీళ్ళు ఎప్పుడైతే స్ట్రాటజీని ఇన్వెస్టర్కి ఎక్స్పోజ్ చేస్తారో, ఇన్వెస్టర్స్కి ఎక్స్పోజ్ చేయడానికి మరి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ మనకి అన్ట్రేడ్ అనే ఒక ఐడియా పుట్టుకొచ్చింది అనమాట. సో అన్ట్రేడ్ అనే అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ మనం రీటైల్ వాడుకోవడానికి అనుకుంటే కనుక ఈ అన్ట్రేడ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో ఉండే కోడింగ్ ప్లాట్ఫామ్ అనేది బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ సెటప్ అనమాట. బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్లో మనం ఆ సాఫ్ట్వేర్ని ఆ స్ట్రాటజీని మనం మన రీటైల్ యూజ్ కోసం మనం వాడుకుంటున్నాం. సో అది అన్ట్రేడ్ యాప్లో జరుగుతుంది అనమాట. ఐ గెస్ అక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో వన్స్ మరి వాడుకునే స్ట్రాటజీలో ఏం పారామీటర్స్ ఉంటాయి, ఏ విధంగా మరి ఇన్ని స్ట్రాటజీలు ఉంటే మేము ఏం స్ట్రాటజీ చూస్ చేసుకోవాలనే విషయం ఇన్వెస్టర్కి రావచ్చు డౌట్. దానికోసం ఏంటంటే ఈ మెట్రిక్స్ అన్ని కూడా దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మొత్తం కూడా మనకి మన కళ్ళ ముందు పెట్టేశారు. సో అప్పుడు యూజర్ కెన్ డిసైడ్ వాట్ హీ వాంట్స్, అంతే కదా. సో సింప్లిస్టిక్గా ఇలా డిఫరెంట్గా బీటీసీలోనే అంటే ఓన్లీ బిట్కాయిన్లోనే మనకు ఒక 4 strategies ఉన్నప్పుడు ఆ స్ట్రాటజీస్ అప్రాక్సిమేట్లీ దేర్ నేమ్స్ ఆర్ లైక్ దిస్. బార్ స్ట్రాటజీ ఉంది మనకి, ఎండ్యూరెన్స్ స్ట్రాటజీ ఉంది, తర్వాత ఒమేగా స్ట్రాటజీ ఉంది, అండ్ రీసెంట్గా మనకి తరంగ్ అనే స్ట్రాటజీ వచ్చింది విచ్ ఇస్ ఎ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎండ్యూరెన్స్ స్ట్రాటజీ. సో బేసికల్లీ ఒక 3 successful స్ట్రాటజీస్ ఉన్నాయని మనం అనుకుంటే కనుక ఒమేగా అనే స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, ఈ మెట్రిక్స్ మనం ఎలా స్టడీ చేయాలి, అసలు ఈ స్క్రీన్ ఈ చార్ట్ మీద మీకు ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ కూడా ఏ విధంగా ఒక యూజర్ డిసైడ్ అవ్వాలనే ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఖచ్చితంగా మీకు తెలియాలన్నమాట. ఎందుకు తెలియాలి అంటే యూ విల్ నో ఇన్ అ మినిట్. సరే ఇప్పుడు ఒక స్ట్రాటజీ మనం అనుకున్నాము, మరి ఒక స్ట్రాటజీ ఎక్స్పర్ట్ డిజైన్ చేశాడు, చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో మనం చూస్తే కనుక 2020 ఒక $10,000 బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసుంటే కనుక మనకు వచ్చే గ్రోత్ ఎంత 2024 అంటే 4 years తర్వాత అంటే ఈ లెవెల్ నుంచి 0 level దగ్గర నుంచి మేబీ 4 times or 5 times ఇంక్రీజ్ అయి ఉండొచ్చు బిట్కాయిన్. బట్ అదే ఒకవేళ ఇదే $10,000 మీరు ఒమేగా 1x అనే స్ట్రాటజీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ మీకు ఈ రెడ్ లైన్ చూసుకుంటే కనుక ఈ రెడ్ లైన్ పోర్ట్ఫోలియో యొక్క గ్రోత్ అనమాట మన $10,000 టర్న్డ్ అవుట్ ఇంటూ 3,55,000 అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 3,30,000 అయి ఉండొచ్చు. సో 34 times మన అకౌంట్ గ్రో అయిందనమాట విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 4 years, విచ్ ఇస్ హ్యూజ్ రిటర్న్ విత్ ఒమేగా 1x లెవరేజ్. అంటే లైక్ లోయెస్ట్ పాసిబుల్ రిస్క్లో
హైయెస్ట్ లిక్విడిటీ ఉన్న కాయిన్లో, సేఫెస్ట్ కాయిన్, టాప్ పర్ఫార్మింగ్ అసెట్లో మనం ఇన్వెస్ట్ చేసుకొని 1x లివరేజ్లో పార్టిసిపేట్ చేసి ఒక 4 ఏళ్ళు వెయిట్ చేసినా కానీ మన పోర్ట్ఫోలియో ఒక 1 టైం మనం ఇన్వెస్ట్ చేస్తే 34 టైమ్స్ మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట వాల్యూ, విచ్ ఈస్ గ్రేట్ వాల్యూ ఫర్ ఎనీ ఇన్వెస్టర్. అంతే కదా, ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఇంత హ్యూజ్ రిటర్న్స్ మీకు ఉండవు కాబట్టి బెస్ట్ వాల్యూ అండ్ విత్ బెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ మాటకొస్తే, మరి ఈ రకంగా ఏ విధంగా విన్ రేట్ ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 60.77% విన్ రేట్ అనేది చెప్తున్నారు, విచ్ ఈస్ అ కైండ్ ఆఫ్, చెప్పాలంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఒక 100 ట్రేడ్స్ మీరు తీసుకుంటే కనుక ఏ స్ట్రాటజీ అయినా సరే ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్న తర్వాత ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎంత ప్రాఫిట్ తీసుకుంది, ఈ మెట్రిక్స్ అన్ని కూడా రికార్డెడ్గా ఉంటాయి స్ట్రాటజీ వన్స్ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత. మరి ఒక 60% విన్ రేట్ అంటే ఒక 100 ట్రేడ్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 60 ట్రేడ్స్ విన్ అవుతున్నట్టు, ఒక 40 ట్రేడ్స్ లూజ్ అవుతున్నట్టు లెక్క అనమాట. మరి 40 ట్రేడ్స్ లూజ్ అవుతున్నందు మాత్రమే ఈ పోర్ట్ఫోలియో గ్రోత్ చూస్తే కనుక మీకు ఏమైనా లూజ్ అవుతున్నట్టు, లాస్ వస్తున్నట్టు మీకు ఏమైనా కనిపిస్తుంది? ఆబ్వియస్లీ నో. ఎందుకు కాదు అంటే మీరు ఇక్కడ మెట్రిక్స్ తీసుకుంటే కనుక ఒక 60 ట్రేడ్స్ ఏవైతే విన్ అవుతున్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్లో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ తీస్తుంది యావరేజ్గా అంటే ఈ స్ట్రాటజీ 7.2% తీస్తుంది ఫర్ ద హోల్ పీరియడ్ అనమాట. అంటే ఈ 4 ఇయర్ పీరియడ్ మొత్తం అనాలిసిస్ చేసిన పీరియడ్లో 130 ట్రేడ్స్ తీసుకుంటే అందులో 60% ఆఫ్ ద ట్రేడ్స్ విన్ అవుతున్నాయి. ఆ ఒక్కొక్క విన్నింగ్ ట్రేడ్లో యావరేజ్గా 7% ప్రాఫిట్ తీస్తుంది. మరి అదే రిమైనింగ్ లూజ్ అవుతున్న 40 ట్రేడ్స్లో ఎంత లాస్ తీస్తుంది అంటే 3% లాస్ తీస్తుంది అనమాట. ఈ ఒమేగా అనే స్ట్రాటజీ లాస్ వైపు ఒకవేళ డైరెక్షన్లో మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతుంటే కనుక లాస్ ఇమీడియట్ గా కట్ చేస్తుంది. ఎన్ని డేస్లో కట్ చేస్తుందో కూడా మనకి యావరేజ్ హోల్డింగ్ టైం అనే మెట్రిక్ కూడా ఇచ్చారు. అంటే ఇన్ని రకాల మెట్రిక్స్ తో ఒక స్ట్రాటజీని డైరెక్ట్ గా ఒక రీటైలర్కి డిస్ప్లే చేస్తూ ప్రాఫిటబుల్ వేలో మీ పోర్ట్ఫోలియో ఉంచే విధంగా ఏ బాట్ లేదు కాబట్టి నేను అన్ట్రేడ్ ని రికమెండ్ చేస్తున్నాను. హైలీ హైలీ రికమెండెడ్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఈవెన్ ఫాదర్ అనమాట. వాళ్ళ ఐడియాలజీ, విజన్, ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుందని చెప్పి నేను బాగా నమ్మాను. అదే విధంగా మనకు సక్సెస్ చూస్తున్నాము, యూజర్ గ్రోత్ చూస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెట్రిక్స్ కాబట్టి మీరు చాలా చాలా ఆలోచించి మీరు ఇవన్నీ కూడా డిసైడ్ అవ్వచ్చు, ఈజీగా డిసైడ్ అవ్వచ్చు అనమాట. జస్ట్ యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ని యాక్సెప్ట్ చేసే ఓపెన్ మైండెడ్నెస్ కావాలన్నమాట. సో ఆబ్వియస్లీ యావరేజ్ హోల్డింగ్ టైం మీకు ఇక్కడ చూపిస్తున్నారు, ఒక 3 డేస్ 17 అవర్స్ అప్రాక్సిమేట్ యావరేజ్ టైం ఇచ్చారనమాట. సో ఆ యావరేజ్ టైంలో ఏంటంటే ఒక లూజింగ్ ట్రేడ్ లూజింగ్ వైపు వెళ్తూ ఉంటే లాస్ ని కట్ చేసేస్తుంది అనమాట, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే ఏ స్ట్రాటజీకైనా ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీకి ఉండాల్సిన ఫీచర్ అదే అనమాట. సో మనం జనరల్గా ఒక ఎమోషనల్ ట్రేడర్ అయి ఉంటే కనుక, ఒక రీటైల్ ట్రేడర్ అయి ఉంటే కనుక ఫిక్స్డ్ స్టాప్ లాస్ లేకపోతే ఇక్కడ స్టాప్ చేయాలి నా లాస్ని అని ఎప్పుడైతే మీరు డిసైడ్ చేయకుండా వెళ్తారో మీ అకౌంట్ని మొత్తం కూడా బ్లో చేసుకుంటారు అనమాట, మీరు ఎప్పటికీ సక్సెస్ఫుల్ అవ్వలేరు. సో ఆ విధంగా లేదు కాబట్టి ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అండ్ మరి రిటర్న్స్ వచ్చే దాంట్లో ఎక్కువ రిటర్న్స్ తీస్తున్నారు. సో 3% లాస్ తీస్తున్న ప్రతి యావరేజ్ ట్రేడ్కి ఇన్ రిటర్న్ 7% అంటే డబుల్, మోర్ దెన్ డబుల్ ప్రాఫిట్ తీస్తున్నారు కాబట్టి ఈ స్ట్రాటజీలో మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇది 60 ట్రేడ్స్ విన్ అవుతున్నాయి, 7% ఈ రెండు మల్టిప్లై చేసుకోండి, 40 x 3% తీసుకోండి. సో అలా చూసుకున్నా కానీ మీకు ఏంటంటే ఆబ్వియస్లీ మన ఇందాక చెప్పిన ఎక్స్పెన్సెస్ని మినిమైజ్ చేసుకొని వచ్చిన ప్రాఫిట్స్ని మ్యాగ్నిమైజ్ చేసుకోవడం కాబట్టి ఈ వచ్చే నెట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో మార్కెట్లో స్టక్ అయిపోకుండా స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో మళ్ళీ ప్రాఫిట్ని తీసుకోవడం అనేది వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ప్రాఫిటబుల్ పాయింట్ కాబట్టి ఈ విధంగా పర్ఫామ్ చేసింది అనమాట వితిన్ అ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్. మరి ఎందుకు ఇంత హై పర్ఫార్మెన్స్ వచ్చిందంటే బికాస్ దిస్ ఇస్ అ కాంపౌండెడ్ పోర్ట్ఫోలియో గ్రోత్. కాంపౌండెడ్ పోర్ట్ఫోలియో గ్రోత్ అంటే ఏంటి? ఒకసారి ట్రేడ్ నుంచి వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ గో ఇన్ టు దిస్ టేబుల్, మనకి ఏంటంటే ప్రతి స్ట్రాటజీకి ఒక టేబుల్ అయితే ఇచ్చారు. లెట్స్ ఏ స్టార్టింగ్లో ఒక $10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఫస్ట్ క్వార్టర్ ముగిసే కొద్దీ, అంటే ఈ 1 నెంబర్ ఏదైతే ఉందో, ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1 క్వార్టర్ అనమాట, అంటే 3 మంత్స్ అని చెప్పి మీరు పీరియడ్ అనుకోండి. ఆ 3 మంత్స్ పీరియడ్లో 49% గ్రోత్ ఇచ్చింది ఒమేగా 1x స్ట్రాటజీ. ఇక్కడ బెంచ్ మార్కింగ్ రిజల్ట్స్ చూస్తే కనుక -12%. అంటే దీని అర్థం ఏంటంటే అదే పీరియడ్లో బిట్ కాయిన్ యాక్చువల్గా 12% కింద పడింది అనమాట. సో 3 మంత్స్లో కంపేర్ చేస్తే మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ చూసినా కానీ బెంచ్ మార్కింగ్ బీట్ చేసింది కాబట్టి దిస్ స్ట్రాటజీ ఈస్ ప్రాఫిటబుల్ ఇన్ దాట్ క్వార్టర్ అనమాట. అలాగే $14,900 ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే సెకండ్ క్వార్టర్ స్టార్టింగ్లో, సెకండ్ క్వార్టర్ ఎండ్ అయిపోయేటప్పటికి $16,000 వచ్చిందనమాట, విచ్ ఇస్ అ గ్రోత్ ఆఫ్ 6.8%. తక్కువ అయి ఉండొచ్చు, బట్ ఒక క్వార్టర్ పర్ఫామ్ చేయొచ్చు, పర్ఫామ్ చేయకపోవచ్చు, బట్ స్టిల్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మనం $10,000తో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫ్యూ క్వార్టర్స్ తర్వాత మన అకౌంట్ గ్రో అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. చాలా తర్వాత $20,000కి వెళ్ళింది, తర్వాత $32,000, ఇలా మొత్తం ప్రాఫిట్స్ వచ్చి 15th క్వార్టర్లో మనకు ఒక చిన్న లాస్ ఇచ్చింది -7%. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ క్వార్టర్లో ఒక 7.4% ఇచ్చింది. ఇదంతా ఒక 4 ఇయర్ డేటా అనమాట, 18 క్వార్టర్స్లో వీళ్ళు డివైడ్ చేసి ఇచ్చారు. సో ప్రతి మెట్రిక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఏ పీరియడ్లో తీసుకుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎంత, లాంగ్ ట్రేడ్స్ ఎన్ని, షార్ట్ ట్రేడ్స్ ఎన్ని, విన్ రేట్ ఎంత, యావరేజ్ హోల్డింగ్ టైం ఎంత, మ్యాక్సిమం హోల్డింగ్ టైం ఎంత, ఈ మొత్తం కూడా ఇచ్చారనమాట.
అండ్ మీకు ఇంకా ఇక్కడ మెట్రిక్స్లో చూసుకుంటే కంప్లీట్ డ్రాడౌన్ కూడా ఉంటుంది. మరి డ్రాడౌన్ అంటే ఏంటి? ఒక ప్రతి స్ట్రాటజీకి ఇంపార్టెంట్ మెట్రిక్ ఏంటి అంటే డ్రాడౌన్. మరి డ్రాడౌన్ ఏంటి అంటే, లెట్స్ ఏ ఈ కర్వ్ తీసుకుంటే కనుక మీరు ఈ కర్వ్ ఇక్కడి నుంచి ఈ పాయింట్కి రైజ్ అయినప్పుడు మీ పోర్ట్ఫోలియో రైజ్ అయిందనమాట. రైజ్ అయినప్పుడు ఓకే, అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు రైజ్ అవుతుంది. అదే మీకు లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఒక స్ట్రీక్ ఆఫ్ లాసెస్ వచ్చినప్పుడు, అంటే వన్ లాస్ రావచ్చు, ఒకదాని తర్వాత రెండు లాసులు రావచ్చు, ఒక లాస్ తర్వాత ఒక లాస్, మేబీ ఒక ఫోర్ వరుసగా లైక్ ఫ్రీక్వెంట్ లాసెస్ రావచ్చు. అంటే ఎప్పుడు ఏ లాస్ వస్తుందో మనం చెప్పలేం కాబట్టి ప్రాబిలిటీ గేమ్ కాబట్టి, వరుసగా అట్లా స్ట్రీక్ ఆఫ్ లాస్ వచ్చినప్పుడు మాక్సిమం డ్రాడౌన్ కూడా ఉంటుంది. మరి ఎంతవరకు మాక్సిమం డ్రాడౌన్ ఉంటుంది, ఎంతవరకు యావరేజ్ డ్రాడౌన్ ఉంటుంది అని కూడా వీళ్ళు ఇచ్చేసారనమాట. సో డ్రాడౌన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డిప్స్ అనమాట. ఈ ఎంతవరకు మన పోర్ట్ఫోలియో ఒక చోటకి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటుంది అనేది డ్రాడౌన్ అంటారు. ఏ స్ట్రాటజీలో అయినా సరే ఈ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లో కామన్. ఇదంతా యాజ్ అ రీటైలర్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే డ్రాడౌన్ అనేది కంపల్సరీ ఒక నోటబుల్ సబ్జెక్ట్, అండ్ ఆల్సో లాస్ కి మీరు రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ డ్రాడౌన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెట్రిక్. సో యావరేజ్ డ్రాడౌన్ ఎంత అంటే 2.8%. సో ఒక చోట నుంచి పోర్ట్ఫోలియో యావరేజ్ గా ప్రతి డిప్స్ ని మనం యావరేజ్ చేసుకుంటూ వస్తే మనకు ఒక 3% అప్రాక్సిమేట్లీ పోర్ట్ఫోలియో తగ్గుతూ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ లెగ్ పైకి వెళ్తుంది, మళ్ళీ తగ్గుతూ వస్తుంది, నెక్స్ట్ లెగ్ పైకి వెళ్తుంది. ఎందుకంటే ఒక గ్రోత్ అనేది మీరు జనరల్లీ ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా సరే, అది మెట్రిక్ అయి ఉండొచ్చు, లేకపోతే మన ఫైనాన్షియల్ గ్రోత్ అయి ఉండొచ్చు, మన కెరియర్ గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే ఒక ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, అది బిట్కాయిన్ అవ్వనివ్వండి, అసెట్ కానివ్వండి, లేకపోతే స్టాక్స్ కానివ్వండి, ఏదైనా సరే న్యాచురల్గా గ్రో అవుతుంది. ఏది కూడా స్ట్రైట్ లైన్లో గ్రో అవుతుంది అనమాట. అంటే మనం $10,000 దగ్గర, లేకపోతే $1,000 దగ్గర మన పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసినప్పుడు 1,000, 2,000 నుంచి 4,000, 4,000 నుంచి 8,000 స్ట్రైట్ లైన్లో అలా వెళ్ళకుండా న్యాచురల్గా గ్రో అవ్వాలి కాబట్టి ఈ పారామీటర్స్ అనేది లాసెస్ అండ్ ప్రాఫిట్స్ రెండు కలిపి వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మన గ్రోత్ కర్వ్ అనేది న్యాచురల్గా స్టెప్స్లో వెళ్తుంది, సిరీస్లో వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రాడౌన్. ఆ డ్రాడౌన్ మనకి వచ్చే డిప్స్ అన్ని కూడా డ్రాడౌన్ అంటారు. అలాగా ఈ 4 ఇయర్స్లో మొత్తం పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ లైక్ మానిటర్ చేస్తే ఈ 4 ఇయర్స్లో 16.2% మాక్సిమం డ్రాడౌన్ వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో 16% అంటే ఏంటి? ఒకానొక టైంలో లైక్ సిరీస్ ఆఫ్ లాసెస్ వచ్చినప్పుడు మీకు 16% వరకు కూడా మీరు లాస్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక 100,000 కోటి రూపాయలు చేసుకున్నారు, కోటి నుంచి మళ్ళీ ఒక 16% కూడా ఎక్కడో చోట ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీకు రావచ్చు అనమాట. సో ఆ 16% డ్రాడౌన్ నాకు ఓకే, బట్ స్టిల్ ఆ రిజల్ట్ అనేది నేను తీసుకోవాలి, అలా లాంగ్ టర్మ్లో ఉండాలనుకుంటే కనుక ω1x ఈజ్ యువర్ చాయిస్. మరి అలానే నెక్స్ట్ హయ్యర్ లెవరేజ్ తీసుకుంటే కనుక మరి 1x కి 2x కి 3x కి ఏంటి తేడా అని మీరు అడిగితే కనుక ఇట్స్ కాల్డ్ లెవరేజ్ అనమాట. లెవరేజ్ అంటే ఏంటి? బేసికల్లీ 1x 2x 3x అంటే మీ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజెస్ ప్రొవైడ్ చేసే లెవరేజ్ ఫీచర్ అనమాట. ఆ ఫీచర్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే మీ ట్రేడింగ్ క్యాపిటల్ని మ్యాగ్నిఫై చేస్తున్నారు అనమాట. లెట్స్ ఏ మీ దగ్గర ఒక 1 lakh rupees ఉన్నాయనుకుందాం, మీరు జస్ట్ ట్రేడింగ్ క్యాపిటల్లోకి ఒక ఎక్స్చేంజ్లోకి మీరు తీసుకొచ్చారు. సో 1x లివరేజ్లో ఆపరేట్ చేసినప్పుడు ఆ ట్రేడ్ని మనం తీసుకున్న ఫండ్ మన దగ్గరే ఉండి ఆ ఫండ్తోనే మనం ట్రేడ్ చేయడం 1x లివరేజ్ అంటారు. అలాగే మీరు ఒకవేళ 3x లివరేజ్ లేకపోతే ఒక 10x లివరేజ్ తీసుకున్నారనుకోండి, 10x లివరేజ్ అంటే రిమైనింగ్ 9 times వాళ్ళు అప్పిస్తున్నారు అనమాట మనకి. అంటే 1 lakh rupees మీరు వస్తే కనుక మీ టోటల్ ట్రేడింగ్ క్యాపిటల్ 10 lakhs మారుతుంది. 10 lakhs మారడం వల్ల మీకేంటి అడ్వాంటేజ్, వాళ్ళకేంటి అడ్వాంటేజ్, ఎక్స్చేంజ్ వాళ్ళకి అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటి, బైనాన్స్ బైబిట్ ఇవైతే బ్రోకర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్, మీరు 10 lakh rupees పెట్టి ట్రేడ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఫీజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ట్రేడింగ్ ఫీజ్ అనేది వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ మీకు వచ్చిన ప్రాఫిట్ ఏంటి, మీకు వచ్చిన లాస్ ఏంటి? ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు 10 times కూడా ప్రాఫిట్ వస్తుంది, బట్ లాస్ వచ్చినప్పుడు అంతే 10 times ఫాస్ట్గా మీ క్యాపిటల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని లివరేజ్ ఇస్ అ కైండ్ ఆఫ్ రిస్కీ గేమ్. ఆ లివరేజ్ గురించి ఐడియా ఉంటే హయ్యర్ లివరేజ్ ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఈ రోజు అదే ఎట్ ద మోమెంట్ మీరు ఒకవేళ ఆలోచిస్తే కనుక 4x ట్రేడింగ్ ఉంది, లేకపోతే స్టాక్ ట్రేడింగ్ ఉంది, అండ్ ఆల్సో క్రిప్టో ట్రేడింగ్, ఇన్ని టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నప్పుడు 4x బ్రోకర్స్ అయితే కనుక అప్రాక్సిమేట్లీ 500x లివరేజ్ వరకు బై డిఫాల్ట్ ఇచ్చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ అనమాట. ఒక 100,000 రూపాయలు మీ దగ్గర ఉంటే ఈవెన్ 1,00,000 రూపాయలతో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో తెలుసో తెలియకో మీరు ర్యాండమ్గా ట్రేడ్ సైజెస్ని ఓపెన్ చేసేస్తే ఒక 5 crore కూడా మీకు ట్రేడింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది అనమాట. అంటే 100,000 రూపాయలతో మీరు వెళ్ళారు, బట్ ఒక చిన్న డిప్ తీసుకుంటే కనుక మార్కెట్ మొత్తం ట్రేడ్ వాల్యూ మీరు తీసేసుకున్నారనుకోండి, 0.0001% వచ్చినా కానీ మీ ట్రేడింగ్ క్యాపిటల్ మొత్తం కూడా డెమాలిష్ అయిపోతుంది, డిస్ట్రక్ట్ అయిపోతుంది. సో అందుకే లివరేజ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని వెళ్ళాలి కాబట్టి అంత హయ్యర్ లివరేజ్లో కూడా ప్లే చేయకుండా 1x 2x 3x, ఇలా లోయెస్ట్ పాసిబుల్ లివరేజ్తోనే ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి దిస్ విల్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. మరి 3x లివరేజ్లో కూడా మీకు ఏ విధంగా ఉంటుంది అంటే 3x లివరేజ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? 2x లివరేజ్ తీసుకోండి, 1x మనం యాక్చువల్ 34 times గ్రో అయింది అనుకున్నాం కదా సేమ్ ఫోర్ ఇయర్ పీరియడ్లో ఒకవేళ 2x లివరేజ్ ఆపరేట్ చేసి తీసుకుంటే కనుక 612 times ఇంక్రీజ్ అయింది మీ క్యాపిటల్. అదే ఒకవేళ 3x లివరేజ్ ఆపరేట్ చేసుకుంటే కనుక 3x లివరేజ్తో సేమ్ ఫోర్ ఇయర్ సేమ్ ట్రేడ్స్ తీసుకుంటే కనుక 6,000 times అయింది, విచ్ ఇస్ హ్యూజ్ గ్రోత్.
ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ కి 2 times or 3 times ప్రాఫిట్ ని కలిపి మీరు మళ్ళీ కాంపౌండింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎంత ర్యాపిడ్ గా గ్రో అవుతుందో మీ అకౌంట్ మీరే ఆలోచించుకోండి. సో అందుకని మరి గ్రోత్ పొటెన్షియల్ గురించి మనం మాట్లాడుకున్నాం, ప్రాఫిట్ గురించి మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక సేమ్ ఎగ్జాంపుల్ మీకు డిఫైన్ అవుతుంది, తీసుకునే సేమ్ ట్రేడ్ 60.7% విన్ రేట్ అదే, బట్ వచ్చే యావరేజ్ ప్రాఫిట్ 7% కాకుండా 3 times తీసుకున్నప్పుడు 7 times 21% అవుతుంది మీ యావరేజ్ ప్రాఫిట్. అలానే వచ్చే లాస్ యావరేజ్ లాస్ ఏదైతే 3% ఇందాక అనుకున్నాం, అప్రాక్సిమేట్లీ 9% లాస్ అవుతుంది. సో మీ ప్రాఫిట్ అయినా లాస్ అయినా మీ డ్రాడౌన్ అయినా సరే 3 times మ్యాగ్నిఫై అవుతుంది అనమాట. సో ఒకవేళ ఈవెన్ మాక్సిమం డ్రాడౌన్ లైక్ ఈవెన్ 45% కూడా మీకు యాక్సెప్టెన్స్ ఉంటే కనుక మీరు ఒమేగా 3x వెళ్ళొచ్చు. ఎందుకు ఇది యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎందుకు మైండ్ని రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఈ స్ట్రాటజీలోకి వెళ్ళాలి అంటే, మరొక 45% డ్రాడౌన్ ఉన్న స్ట్రాటజీ ఏదన్నా ఉంటే కనుక, సో ఒకనొక పాయింట్ ఆఫ్ టైం లెట్స్ ఏ ఇక్కడి నుంచి క్యాపిటల్ మేబీ 1 lakh rupees నుంచి ఇక్కడికి ఒక 10 lakhs అయింది అనుకుందాం, 10 times గ్రోత్ అనుకుందాం ఇది. మరి 10 lakhs మూవ్ అయిన క్యాపిటల్ అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45% or 50% ఇక్కడి నుంచి డ్రాప్ అయింది అనుకోండి, ఇలా కర్వ్ డ్రాప్ అయితే ఏమవుతుంది, అప్రాక్సిమేట్లీ 10 lakhs ఉన్న వాల్యూ మీకు సడన్ గా ఒక 5 lakhs గా మారిపోతుంది నెక్స్ట్ 3 months లేకపోతే నెక్స్ట్ 6 months. మరి అలాగే ఒక డిప్ ని చూసిన అతను ఇలాగ ప్రిపరేషన్ లేకపోతే స్ట్రాటజీలో ఇది ఒక న్యాచురల్ పార్ట్ లేకపోతే ఇంతవరకు డ్రాడౌన్ రావచ్చు అనే డిజైన్ లో ముందే ఫిక్స్ అయ్యి వెళ్ళకపోతే, ఆ 5 lakhs చూసిన క్యాపిటల్ వ్యక్తి ఎవరైతే ఎడ్యుకేటెడ్ గా లేడో అతను ఏం చేస్తాడంటే సింపుల్ గా 5 lakhs ని బయటికి తీసేస్తాడు. తీసిన తర్వాత వచ్చిన నెక్స్ట్ హ్యూజ్ రిటర్న్స్ ఏవైతే నెక్స్ట్ లెగ్ ఉందో పైకి చూసారా, నెక్స్ట్ అక్కడి నుంచి 5 lakhs నుంచి ఒక 15 lakhs or 30 lakhs వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది 10 lakhs అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 lakhs ఉండొచ్చు, మేబీ ఇంకొక 3 times అయిపోవచ్చు. సో ఆ లాస్ ని రికవర్ చేసి మళ్ళీ ఇంకొక స్టెప్ ఫర్దర్ గా కూడా మనకి రిటర్న్స్ వస్తాయి, బట్ మీరు జస్ట్ వెయిట్ చేయకుండా ఆ పేషెన్స్ లేకుండా సింపుల్ గా విత్డ్రా చేసేసుకుంటారు అనమాట క్యాపిటల్, ప్యానిక్ అవుతారు రీటైల్ యూజర్స్. బట్ ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ అయి తీసుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ విజన్ ని లాంగ్ టర్మ్ గోల్స్ ని అచీవ్ అవ్వగలరు అనమాట. మరి ఇలాగ 6000 times అచీవ్ అవ్వడం బాగానే ఉంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ డ్రాడౌన్స్ అండ్ ఈ లాసెస్ అండ్ ఈ ప్రాఫిట్స్ ను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ముందుకు వెళ్ళాలన్నమాట. డ్రాడౌన్ ఉన్నంత మాత్రమే స్ట్రాటజీ ఫెయిల్ అవుతున్నట్టు కాదు, లాంగ్ టర్మ్ లో మళ్ళీ మీకు ప్రాఫిట్స్ ప్రాఫిట్ రికవరీ టైం కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మాక్సిమం రికవరీ టైం కూడా ఇచ్చారు, ఒకవేళ ఇన్ కేసు అలాంటి డ్రాడౌన్ వస్తే కనుక 120 days వరకు మనకు మాక్సిమం రికవరీ టైం ఇచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఆ మెట్రిక్ కూడా మనం ఇక్కడ పెట్టినప్పుడు యూ షుడ్ బి ప్రిపేర్డ్, 120 days లో మళ్ళీ రికవర్ అవుతుంది అంటే 120 days ఇస్ నాట్ జస్ట్ 1 day, 2 days, 1 week కాదు, ఇది 120 days ఇస్ అప్రాక్సిమేట్లీ 4 months అనుకోండి. మరి ఒక 4 months టైం మళ్ళీ దానికి ఇవ్వాలి కాబట్టి రికవరీకి యూ జస్ట్ నీడ్ టు ప్రిపేర్ ఆల్ దీస్ థింగ్స్. సో మీరు ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మీరు సెల్ఫ్ కస్టడీలో ఉన్న ఫండ్స్ ని బయటికి తీసేయకూడదు కాబట్టి మీ విజన్ అండ్ మీ గోల్ ని రీచ్ అయ్యేంత వరకు మీరు అచీవ్ అయ్యేంత వరకు ఈ మెట్రిక్స్ అన్ని హెల్ప్ అవ్వాలని చెప్పి ఇంత ప్యూర్ గా ఎంత ఓపెన్ గా మీకు ప్రతి వాల్యూని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మరి అలానే బార్స్ తీసుకుంటే కనుక నెక్స్ట్ బార్ స్ట్రాటజీ కూడా ఉంది. మరి ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి అంటే ఇంక విన్ రేట్ ఒక రవ ఇంకా తగ్గుతుంది అనమాట, 60% నుంచి మనకి 53% విన్ రేట్కి వెళ్తుంది. బట్ యాజ్ అ రిజల్ట్ మనకి ఏంటి అంటే అదే బార్స్ 1x స్ట్రాటజీ మీరు ఫాలో అయితే 4 years రిటర్న్స్ వచ్చేటప్పటికి 65 times ఉంది, అక్కడేమో 34 times ఉంది, ఇక్కడ 65 times ఉంది. అలానే యావరేజ్ విన్నింగ్ ట్రేడ్లో ఒక్కొక్క దాంట్లో తీసే పర్సంటేజ్ ఎంత అంటే 11% మనకి ప్రాఫిట్ తీస్తున్నారు, లూజింగ్ ట్రేడ్లో తీసే దాంట్లో ఏంటి 3.6% వరకే లాసెస్ తీస్తుంది ఈ స్ట్రాటజీ అనమాట. సో తీసే లాస్ కంటే కూడా అప్రాక్సిమేట్లీ లైక్ 3 times మనకి విన్నింగ్ అవుతుంది కాబట్టి ఇదేంటంటే ఇంకా ప్రాఫిటబుల్ ట్రేడ్గా మారి మనకి 64 times ఇచ్చింది అనమాట. మరి ఇక్కడ ఉన్న ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే యావరేజ్ హోల్డింగ్ టైంలో డిఫరెన్స్ అనమాట. బార్ స్ట్రాటజీ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏ విధంగా ఉంటుందంటే లూజింగ్ ట్రేడ్ అయితే కనుక 5 days లెస్ దాన్ వీక్లో మనకి ఏంటంటే లాస్ నడుస్తూ ఉంటే చూసి ఆ కన్ఫర్మేషన్ రాగానే కట్ చేసేస్తుంది అనమాట లాస్ ని. బట్ ఒకవేళ ప్రాఫిటబుల్ జర్నీలో అంటే లైక్ ఆ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూ వెళ్తుంటే కనుక 19 days, 20 days వరకు హోల్డ్ చేస్తుంది. దట్స్ వై విన్ రేట్ ఈస్ అలిటిల్ బిట్ లెస్ అనమాట, అంటే ట్రెండింగ్ మార్కెట్లో ఇది వర్క్ చేస్తుంది అనమాట. అలా వర్క్ చేసినప్పుడు మన కాంపౌండింగ్ పోర్ట్ఫోలియో ఈ విధంగా గ్రో అవుతుంది. మరి అదే ఒకవేళ మీరు బార్స్ 2x తీసుకున్నారనుకోండి మీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్లీ 883 times అయింది మీ అకౌంట్, విచ్ ఇస్ హ్యూజ్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ బార్స్ 3x లోకి మీరు వెళ్ళారనుకోండి అప్రాక్సిమేట్లీ 4,365 times అయింది అనమాట మీ అకౌంట్, విచ్ ఇస్ హ్యూజ్ గ్రోత్ ఇన్ 4 years. మరి తీసుకునే ప్రతి దాంట్లో ట్రేడ్స్ అవే కాబట్టి ఇక్కడ డ్రాడౌన్ వాల్యూ ఒకటి మారుతుంది, 56% డ్రాడౌన్ కూడా నాకు ఓకే అనుకుంటే యూ కెన్ చూస్ 3x లెవరేజ్, లేదా అంత డ్రాడౌన్ నేను చూసి తట్టుకోలేను నేను ఎమోషనల్లీ వీక్ అనుకున్న వాళ్ళు లోయర్ లెవరేజ్ వెళ్తారు. సో దానికి కూడా యాక్చువల్గా కస్టమైజ్ సొల్యూషన్ మనకి యాక్చువల్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు, దాన్ని నేను లేటర్ నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ మీరు కంపారిజన్ చూసుకుంటే కనుక కాంపౌండెడ్ స్టాటిస్టిక్స్ లో కూడా ఇందాక మీరు టేబుల్ చెప్పా కదా, ప్రతి టేబుల్ రికార్డెడ్ గా ఉంటుంది అండ్ ఏ పీరియడ్ లో అయిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు యాప్ లోకి వెళ్ళినా కానీ ఈ డేటా మొత్తం కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, లాస్ట్ 4 year డేటా వరకు కూడా మీకు ప్రతి స్ట్రాటజీలో మనకి రికార్డెడ్ గా ఉంటుంది అనమాట. మీరు జస్ట్
ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్ళి ఎంత లాస్ ఇచ్చింది, ఎంత ప్రాఫిట్ ఇచ్చింది, ఏ పీరియడ్లో ఎలా పర్ఫామ్ చేసింది మీరు స్టడీ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన ప్రతి వాల్యూ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చింది అనమాట. మరి ఇలాగ $10,000 బ్యాలెన్స్తో స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఎలా స్కేల్ అయ్యారు అంటే, ఈవెన్ విత్ లాస్ ఆఫ్ 53% ఇన్ అ క్వార్టర్, ఇక్కడ చూసుకుంటే లాసెస్ మల్టిపుల్ టైమ్సే వచ్చినాయి మీకు -47%. సో ఈ ఎడ్యుకేషన్ అనేది మీ ముందు లేకపోతే, ప్రిపరేషన్లో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వార్టర్లో వచ్చిన వ్యక్తి ఏంటంటే 116% తీసుకొని ప్రాఫిటబుల్గా తీసుకొని రోబోట్ బాగా వర్క్ చేస్తుందని కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తుంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఫోర్త్ క్వార్టర్లో ఎంటర్ అయ్యి -47% తీసుకున్నాడు అనుకోండి, దీనికి ప్రిపేర్డ్గా లేక, ఆ డ్రాడౌన్కి ప్రిపేర్డ్గా లేక ముందే ఎంటర్ అయితే కనుక, హీ విల్ థింక్ దట్ దిస్ బాట్ ఈస్ నాట్ వర్కింగ్. అంతే కదా, ఒక 3 మంత్స్ నిజంగా ట్రేడ్ చేసి అప్రాక్సిమేట్లీ 9th మంత్ నుంచి 12th మంత్ వరకు ఆ లాస్ట్ క్వార్టర్లో పర్ఫామ్ చేసి 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 చివరికి మీకు ఒక బాట్ లాస్ ఇచ్చింది అంటే, ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ గురించి, స్ట్రాటజీ మెట్రిక్స్ గురించి మీకు ఎడ్యుకేషన్ లేనప్పుడు వాట్ యూ విల్ ఫీల్, ఒక యూజర్ ఏంటంటే వచ్చి నేనేదో ట్రాప్లో పడిపోయాను, రోబోట్ నిజంగా వర్క్ అవ్వట్లేదు అనుకుంటాడు, వర్కౌట్ అవ్వట్లేదు అనుకోని ఆ -47% -30% అతను ఎగ్జిట్ అయిపోయి ప్యానిక్ అయిపోయి వదిలేస్తాడు ఇంకా రోబోట్ పట్టించుకోవడం. నెక్స్ట్ క్వార్టర్ చూసారా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో, 500 times అయింది మన అకౌంట్. సో $31,000 పోర్ట్ఫోలియో $16,000 మారి, అంటే ఒక సగానికి సగం పడిపోయి అక్కడి నుంచి ఏ విధంగా స్కేల్ అయిందో చూడండి, $100,000 మారింది. అంటే ఇక్కడి నుంచి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి తీసుకున్నా కానీ మోర్ దాన్ త్రీ టైమ్స్ అప్రాక్సిమేట్లీ 4 times అనుకోండి. అంటే ఆ లాస్ని రికవరీ చేసేసి మళ్ళీ ప్రాఫిట్ కూడా వచ్చింది, హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ పొటెన్షియల్ని మిస్ అయిపోతున్నాడు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్తున్నాం ఇక్కడ. మరి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఎట్లాగో మనం చెప్తున్నాం కాబట్టి, సరే ఈ లాస్ అండ్ ఈ డ్రాడౌన్స్ కూడా నేను రెడీగా లేనండి, నాకంటూ ఒక ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అనుకుంటే కనుక దానికి కూడా ఒక సొల్యూషన్ మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఒక క్లెవర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ అని అయితే అనుకోవచ్చు. నేను మీకు కొన్ని చార్ట్స్ చూపిస్తాను. మరి ఇప్పుడు ఏంటి ఆ సొల్యూషన్ అంటే, మరి ఒమేగా స్ట్రాటజీ ఏమో ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్లో ఎగ్జాంపుల్ -47% వచ్చినప్పుడు సేమ్ మనం ఒమేగా 3X లోకి వెళ్ళి చూద్దాం. అంటే ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుందండి, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్తో ఉంటుంది కాబట్టి ఎవ్రీ స్ట్రాటజీ డిఫరెంట్ అనమాట. ఈ స్ట్రాటజీలో లాస్ వచ్చినంత మాత్రం వేరే స్ట్రాటజీలో ప్రాఫిట్ వచ్చిన, లాస్ వచ్చినట్టు కాదనమాట. ఆ స్ట్రాటజీలో మేబీ ప్రాఫిట్ ఉండొచ్చు ఆ క్వార్టర్లో. సో ఆ ఒక కాంబినేషన్ తీసుకొని మనకి ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ మిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని తీసుకొచ్చి వీళ్ళు డిజైన్ ఇచ్చారనమాట. వెరీ వెరీ గ్రేట్ థింకింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బార్స్ 3X తీసుకుంటే కనుక సేమ్ ఫోర్త్ క్వార్టర్లో మనకి -47% వస్తే, సేమ్ నేను ఒమేగా 3X లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఒమేగా 3X లో ఫోర్త్ క్వార్టర్లో చూసారా 232% వచ్చింది మనకి రిటర్న్. అక్కడేమో -47% వచ్చింది, బట్ ఇక్కడ మాత్రం 232% వచ్చింది. అలానే మీకు ఇంకొక రివర్స్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్లీ లైక్ 15th quarter లో మనకి -25% వచ్చింది. ఈ లైన్ చూసుకుంటే 15th quarter చూసుకోండి, -25%. అదే నేను సేమ్ బార్స్ 3X లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో బార్స్ 3X లోకి వెళ్ళి 15th quarter నేను ఓపెన్ చేస్తే కనుక 6% ప్రాఫిట్లో ఉంది. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో ప్రతి స్ట్రాటజీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి, ఎప్పుడైతే మీరు ఈ మిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకొని మీరు వెళ్తున్నారో, ఈ యొక్క హ్యూజ్ వాలటిలిటీని మీరు అంటే ఫీల్ అవ్వక్కర్లేదు అనమాట. అంటే ఒకసారి 500 times వచ్చేసి, ఒకసారి -50% మీ పోర్ట్ఫోలియో పడిపోయి, సో ఈ విధమైన ఎమోషనల్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ని మీరు అవాయిడ్ చేయాలంటే కనుక మిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని కూడా వాడుకోవచ్చు. మరి ఏ విధంగా మిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని వాడుకోవచ్చో చూడడానికి మళ్ళీ సొల్యూషన్, కస్టమైజ్డ్ సొల్యూషన్స్ మనకి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఇచ్చేసారనమాట. దానికోసమే మనకి మల్టీ API ఫీచర్ తీసుకొచ్చారు, విచ్ ఇస్ అ హ్యూజ్ లైక్ ఇన్నోవేటివ్ థాట్ అని చెప్పి అనుకోవచ్చు. సో జనరల్లీ వేరే వేరే కంపెనీస్ ఏంటి అంటే, ఒక రోబోట్కి 1 API కనెక్షన్ అలో చేస్తారు, ఇన్నాళ్ళు మనం చూసింది అదే. బట్ ఇక్కడ యునిక్ పార్ట్ ఏంటి అంటే, ఎన్ని APIs అయినా మీరు క్రియేట్ చేసుకొని మల్టీ స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఈ రోబోట్ యూజ్ చేసి, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ఆన్-ట్రేడ్. సో ఒక స్ట్రాటజీయే కాదు, మీరు ఒకవేళ ఈవెన్ 9 strategies కావాలని, రేపు పొద్దున ఇంకా వేరే వేరే స్ట్రాటజీస్ వస్తాయి కదా, మీకు నచ్చిన స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వడానికి 9 కాదు 10 కాదు 15 కాదు ఎన్ని స్ట్రాటజీస్ కావాలండి, అన్ని స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వడానికి ఎన్ని అకౌంట్స్ అయినా మీరు కనెక్ట్ చేసుకునే విధంగా ఇక్కడ 100 వాళ్ళు డిజైన్ చేశారు, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. మరి లెట్ మీ షేర్ ద స్క్రీన్ విత్ యూ. ఇక్కడ మీకు స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ అంటారు వాటిని. సో ఈ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాగ వీళ్ళు సొల్యూషన్గా వీళ్ళు తీసుకొచ్చారనేది మీకు చూపిస్తాం. ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తుంది టర్బోమిక్స్ 3X, అన్నిటికంటే హైలీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ టర్బోమిక్స్ 3X అనమాట. ఈ టర్బోమిక్స్ 3X ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇండివిజువల్గా ఒక 1 lakh rupees మీరు ఒకవేళ తీసుకొస్తే కనుక ప్లాట్ఫామ్లోకి ట్రేడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం, సింపుల్గా 1 lakh rupees మీరు ఓన్లీ బార్స్ 3X లో పెట్టుకున్నప్పుడు రిటర్న్స్ అయితే ఫైనల్గా వస్తాయి,
బట్ ఈ ఫ్లక్చువేషన్స్ అయితే మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఒక క్వార్టర్ మేబీ పర్ఫామ్ చేయొచ్చు, ఒక క్వార్టర్ 116% ఇవ్వచ్చు, ఇంకో క్వార్టర్ మేబీ నెగిటివ్ క్వార్టర్ కూడా అవి ఉండొచ్చు, ఇంకో క్వార్టర్ మరి హ్యూజ్గా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇలాంటి వొలటైలిటీ లేకుండా, అంటే అప్స్ అండ్ డౌన్స్ టూ మచ్ లేకుండా, సైకలాజికలీ డిస్టర్బ్ అవ్వకుండా, మీరు సింపుల్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ చూడడం, మీరు హ్యాపీగా ఉండాలి అంటే కనుక ఇలాంటి ఒక పోర్ట్ఫోలియో మిక్స్ని మీరు వాడుకోవచ్చు. అందులో ఏం చేస్తామంటే ఒక 1 lakh rupees డైరెక్ట్గా బార్స్లో ఇన్వెస్ట్ చేయకుండా 40% ఆఫ్ ద క్యాపిటల్, లైక్ 40,000 rupees మేబీ మీరు బార్స్లో ఇన్వెస్ట్ చేసుకొని, ఇంకొక 30,000 rupees ఒమేగా 3x ఇన్వెస్ట్ చేసుకొని, ఇంకొక 30,000 rupees తరంగ్ 3x, ఇలాగ మూడు స్ట్రాటజీలోకి డైవర్సిఫై చేయడం వల్ల ఎలా ఉన్నాయి రిజల్ట్స్ మీరు చూడండి. సో లాస్ట్ 5 year డేటా తీసుకున్నా కానీ ఎక్కడ కూడా ఒక లాస్ కూడా లేదనమాట. ఏ క్వార్టర్ కూడా, అంటే 3 months పీరియడ్ మొత్తం పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఎవ్రీ 3 months కూడా మనం ప్రాఫిటబుల్గానే ఉన్నాం. 92%, 69% ఇలాగ వెళ్ళి ఒకే ఒక చోట కొంచెం చిన్న పర్సెంటేజ్ వచ్చింది, 1.7%. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ రాలేదు కాబట్టి రెడ్ చూస్తే ఏంటంటే సైకలాజికల్లీ డిస్టర్బ్ అయిపోతాడు ఒక యూజర్. సో ఆ రెడ్ అనేది లేదు కాబట్టి ఎక్కువ హ్యూజ్ లాస్ ఏమి లేదు కాబట్టి ఎవ్రీ క్వార్టర్ మనకు పర్ఫార్మింగ్ చేసుకుంటూ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఈవెన్ నా పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ నేను మొత్తం క్యాలిక్యులేషన్ ఓపెన్ చేస్తే 5 years 28,000 times ఇచ్చింది అనమాట టర్బో మిక్స్ రేక్, విచ్ ఇస్ హ్యూజ్ రిటర్న్స్. అంటే ఒక 5 years మీరు మర్చిపోయారంటే ఒక 100,000 28,000 lakhs గా మార్చుకోవచ్చు అనమాట. ఎన్ని ల్యాక్స్ ఎన్ని జీరోస్ మీరే లెక్క వేసుకోండి, నేను యాక్చువల్గా మీకు లెక్క అయ్యను. బట్ అంత హ్యూజ్ క్వాంటిటీలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా సింపుల్గా నా ఉద్దేశంలో ఒక ఇప్పుడున్న ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ మీరు కంపేర్ చేసుకుంటే కనుక ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ని 4 years 500 times చేసుకుని కళ్ళకద్దుకొని తీసుకోవచ్చు అనమాట. ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. అంటే ఎటువంటి రిటర్న్స్ అంటే ఇక్కడ మీరు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎటువంటి ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా కానీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకున్నా కానీ ఎక్కడ కూడా రానిటువంటి రిటర్న్స్ మనకి కాంపౌండింగ్ గ్రోత్లో వస్తుంది. కాబట్టి యూనిట్ టు స్టడీ సీరియస్లీ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మీరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు కాబట్టి ఒక 50,000 rupees 1 lakh rupees మనకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసాం అనుకొని మర్చిపోయినా కానీ మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆ మాత్రం గ్రోత్ తీసుకోవచ్చు. బట్ ఆ గ్రోత్ తీసుకోవాలి, ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైకలాజికల్ ఎమోషనల్ గైడెన్స్ ఉండాలి. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్ట్రాటజీ, ఈ మెట్రిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈ సెషన్స్ అన్ని కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం, మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతూ ఉంది. ఈ సెషన్స్ని ఈ విధంగా వాడుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ టర్బోమిక్స్ 3x ఒక్కటే కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇచ్చారనమాట. సో ప్రతి స్ట్రాటజీలో నేను 3x పెట్టి రిస్క్ కెపాసిటీ నాకు లేదు అనుకునే వాళ్ళకి ఇంకొంచెం రిస్క్ అపెటైట్ తగ్గించుకొని పవర్ మిక్స్ 2x కూడా ఇచ్చారనమాట. బార్స్ 2x, ఒమేగా 2x, తరంగ్ 2x డివైడ్ చేసుకున్నప్పుడు మీ రిటర్న్స్ ఇలా ఉంటాయని చెప్పి వాళ్ళు లాస్ట్ 5 year డేటా తీసుకొని ఇక్కడ మీకు ఇచ్చేసారనమాట. అక్కడ కూడా మనకి ఏంటంటే ఎటువంటి లూజింగ్ క్వార్టర్ లేదు. సో ఏ లైక్ స్ట్రాటజీ తీసుకున్నా, మిక్స్డ్ లెవరేజ్ ప్రో తీసుకున్నా కానీ ఈ స్ట్రాటజీ డైరెక్ట్గా ఫిక్స్డ్ డైనమిక్స్ అనమాట. అంటే మీకు 1 lakh rupees తెస్తే ఈ విధంగా డివైడ్ చేసుకోండి అని చెప్పి ఫిక్స్డ్ సొల్యూషన్స్ ఇచ్చేసారనమాట. తక్కువ రిటర్న్స్ అయినా పర్లేదు, ఇంకొంచెం లోయర్ రిస్క్ వెళ్ళాలనుకున్న వాళ్ళు దీనిలో ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. సో ఈ కంప్లీట్ రిటర్న్స్ ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది, ఏది బాగా పర్ఫామ్ చేయట్లేదు అనేది నేను మీకు ఈ 5 year డేటా తీసుకొని టోటల్ పోర్ట్ఫోలియో గ్రోత్ ఎంత అనేది కూడా నేను మీకు ఎక్సెల్ ఫైల్లో డైరెక్ట్గా రికార్డ్ చేసి ఉంచాను. లెట్ మీ ఓపెన్ దిస్ అండ్ షేర్. సో ఐ గెస్ మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ అక్కడ ఉన్న మన స్ట్రాటజీస్ ఏదైతే డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ కాంబినేషన్స్ యూజ్ చేసి వాళ్ళు డిజైన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ నేను లిస్ట్ చేశాను అనమాట. ఈ క్వార్టర్ 2020 Q1, Q2, Q3, Q4, తర్వాత 2021, అలాగే 2024 ఫైనల్ క్వార్టర్ దాకా నేను మొత్తం రికార్డ్ చేసి కాంపౌండెడ్ రిటర్న్స్ వేసుకుంటూ వెళ్ళాను అనమాట. వెళ్తే మీ అకౌంట్ ఎంత గ్రో అయిందో చూసుకోండి. పవర్ మిక్స్ 2x అనే స్ట్రాటజీ యూజ్ చేసి 1885 times అయింది అనమాట మీ అకౌంట్. సో లెట్స్ సే ఈ పవర్ మిక్స్ 2x స్ట్రాటజీ యూస్ చేసుకొని 2000 times ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 bitcoin మీరు స్కేల్ చేసుకున్నారు అనుకోండి, ఏ విధంగా మీ పర్ఫార్మెన్స్ ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ ట్రేడింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి USDT పెట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ రెండవది ఏంటంటే మనకి కాయిన్ ఎం ఫ్యూచర్స్ అనే ఫీచర్ ఉందన్నమాట మనకి బైనాన్స్లో, అది యూస్ చేసుకొని మీరు మీ కాయిన్ని కూడా మీరు స్కేల్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఒక $1,000 పెట్టి మీరు ఇప్పుడు ఉన్న 1 crore వాల్యూ బిట్కాయిన్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్ అనుకుందాము 0.01 bitcoin వస్తుంది. సో ఇదే పవర్ మిక్స్ 2x తీసుకొని మీకు ఒక ఎగ్జాంపుల్ డెమాన్స్ట్రేట్ చేస్తాను. లెట్స్ సే ఒక $1,000 మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ $1,000 మీకు ఇప్పుడు ప్రెసెంట్ $90,000 దగ్గర అప్రాక్సిమేట్లీ బిట్కాయిన్ ఉంది. అంటే ఒక 85 lakhs అనుకోండి, 90 lakhs అనుకోండి, రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. సో ఈ వాల్యూ ప్రకారం మీకు వచ్చే బిట్కాయిన్ ఎంత అంటే 0.011 bitcoin వస్తుంది మీకు. 0.011 bitcoin ని పెట్టచ్చు, లేకపోతే $1,000 ని కూడా పెట్టచ్చు. సో $1,000 ని పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పవర్ మిక్స్ 2x స్ట్రాటజీ వాడితే ఏమో మీకు
18 టైమ్స్ అయింది అనుకుందాం. సో యువర్ నెట్ రిజల్ట్ విల్ బి $18,000 ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ విత్ లో లివరేజ్, అంటే పవర్ మిక్స్ 2x, అన్ని 2x లివరేజ్ స్ట్రాటజీస్ వాడుకుంటే. అదే సేమ్ బిట్ కాయిన్ 0.011 బిట్ కాయిన్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ లో ఈ బిట్ కాయిన్ వాల్యూ ఇంటూ ఒక 18 టైమ్స్ వేసుకుందాం, సేమ్ 18 టైమ్స్ రిటర్న్స్ వచ్చినాయి, బట్ మీకు 0.198 బిట్ కాయిన్ వచ్చింది. సో $18,000 అంటే అప్రాక్సిమేట్ లో 15 లాక్స్ ఆర్ 16 లాక్స్ అనుకుంటే కనుక 0.198 బిట్ కాయిన్ రేపొద్దున అంటే 5 ఇయర్స్ తర్వాత ఇంకొక బుల్ రన్ కూడా వస్తుంది కదా, ఈ బుల్ రన్ లోనే అప్రాక్సిమేట్లీ లైక్ 1.5 crore టు 2 crores ఉంటుంది వాల్యూ అని చెప్పి నేను ఎస్టిమేట్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ లైక్ నెక్స్ట్ బుల్ సీజన్ కి, లేకపోతే నెక్స్ట్ హాల్వింగ్ క్వార్టర్ కి, సారీ నెక్స్ట్ హాల్వింగ్ పీరియడ్ కి అప్రాక్సిమేట్లీ మేబీ 2 crores ఉంటుంది అనేది నేను డెఫినెట్ గా అనుకోవచ్చు కదా. సో 3 crores ఉండొచ్చు, 4 crores ఉండొచ్చు, ఐ డోంట్ నో, బట్ అట్లీస్ట్ ఆ మినిమం వాల్యూ ఉంటుంది కాబట్టి లెట్ సే మీరు 2 crores కి ఎగ్జిట్ అయ్యారనుకుందాం బిట్ కాయిన్, 0.198 ఇంటూ 2 CR వేసుకోండి. సో అప్రాక్సిమేట్లీ 200 lakhs అనుకుందాం, సారీ యా 200 lakhs. సో ఇది ఎంత అవుతుందంటే 39,60,000 అవుతుంది. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ INR కన్వర్ట్ చేసుకున్న ఒక 16 lakhs అనుకుంటే 16 lakhs వర్సెస్ 40 lakhs ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూసారా. సో ఆబ్వియస్లీ మీకు ఒక 3 times ఇంకా రిటర్న్ ఎక్కువ వస్తుంది. సో బిట్ కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్ చేయాల, ఒక 5 ఇయర్స్ తర్వాత 0.19 బిట్ కాయిన్ మీరు అలానే ఉంచి ఇంకా హోల్డ్ చేసి ఇంకా మల్టిప్లై చేసుకున్నారు, ఆర్ 0.19 బిట్ కాయిన్ మీరు వాలెట్ లో పెట్టేసుకున్నారు, లెట్స్ సే ఒక 10 ఇయర్స్ తర్వాత 10 crores అవ్వదని గ్యారంటీ ఏంటి, 5 crores అవ్వదని గ్యారంటీ ఏంటి. సో ఈవెన్ మినిమం వాల్యూ ఈవెన్ 5 crores పెట్టుకుందాం, ఎందుకంటే బిట్ కాయిన్ యొక్క వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఆ మాత్రం బోల్డ్ స్టేట్మెంట్స్ చేస్తున్నాం. బట్ బిట్ కాయిన్ గురించి మీరు రీసెర్చ్ చేయాలా లేదా అనేది ఆబ్వియస్లీ ఇట్స్ యువర్ థాట్, ఏది పెట్టుకోవాలనేది ఆబ్వియస్లీ ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఇక్కడ ఫీచర్ ఏంటంటే రెండు వైపులు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. లెట్స్ సే 0.198 బిట్ కాయిన్ మీరు అలానే వదిలేశారు, ఇదే 0.198 బిట్ కాయిన్ 2 crores కమ్మకుండా మీరు 5 crores కమ్మారు అనుకుందాం. సో లెట్స్ చేంజ్ దిస్ వాల్యూ టు 5 crores. సో అప్రాక్సిమేట్లీ మీకు 99 lakhs అవుతుంది ఇది, అంటే 1 crore అవుతుంది అనమాట. అంటే ఒక చిన్న వాల్యూ లైక్ $1,000 మీరు 1 crore చేసుకోవచ్చు. ఒకవేళ పవర్ మిక్స్ 3x టర్బో మిక్స్ 3x లాంటిది వాడితే కనుక, అంటే ఓన్లీ USDT పెట్టుకొని వాడుకుంటే కనుక 28,000 times కూడా మీరు స్కేల్ చేయొచ్చు. అలా ప్రతి మెట్రిక్ కూడా నేను ఇక్కడ రికార్డ్ చేసి ఉంచాను. మిక్స్డ్ లివరేజ్ ప్రోలో అయితే అప్రాక్సిమేట్లీ 17,000 times అవుతుంది మీకు 5 ఇయర్స్ రిటర్న్స్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి డైనమిక్ మిక్స్ వచ్చేటప్పటికి 4,600 times అవుతుంది, స్ట్రాటజిక్ మిక్స్ వచ్చేటప్పటికి 7,000 times అవుతుంది. సో నేను ఓన్లీ 1800 times మాత్రమే వేసి మీకు చూపిస్తే 28,000 times ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సో ఆ రికార్డ్స్ కూడా అందదు అనమాట, మీ ఊహలకు కూడా అందదు. సో ఆ విధంగా ఒక చిన్న పోర్ట్ఫోలియోని మీరు స్టార్ట్ చేసుకున్నా కానీ హ్యూజ్ రిటర్న్స్ మీరు పొందొచ్చు కాబట్టి యూ షుడెంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఒక 50,000 rupees తో 1 lakh rupees తో ఇంత హ్యూజ్ ఆపర్చునిటీ మనకు క్రియేట్ అవుతుంది అంటే యూ షుడెంట్ యాక్చువల్లీ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో అది నేను ఈ సెషన్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేసుకోవాలనుకున్నది. మరి అదొక్కటే కాకుండా ఇంకా ఫర్దర్ ప్రెజెంటేషన్ పార్ట్లోకి మీరు వెళ్తే కనుక, జస్ట్ లెట్ మీ షేర్ ద స్క్రీన్. సో ఐ గెస్ ఇక్కడ వరకు స్ట్రాటజీ పరంగా ప్రతి ఒక్కటి మీకు ఎలా డైవర్సిఫై చేసుకోవాలి, ఎలా స్ట్రాటజీ వర్క్ అవుతుంది, మెట్రిక్స్ అన్ని కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ టాక్ ఫ్యూ మినిట్స్ అబౌట్ హౌ దిస్ కాన్సెప్ట్ స్టార్టెడ్. మరి ఈ కాన్సెప్ట్ అంతా కూడా స్టార్ట్ అయింది, ఆ విజన్ అంతా కూడా ఎలా అయితే కోడింగ్ ప్లాట్ఫామ్ గురించి డిజైన్ చేసింది మొత్తం కూడా ఆయుష్ కేతన్ గారి ఐడియాలజీతో కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దిస్ ఫౌండింగ్ టీమ్. కంప్లీట్ టెక్నికల్ టీమ్ మనకి ఇక్కడ కూర్చొని ఉందన్నమాట. మరి వీళ్ళంతా కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒక హైటెక్ యాప్గా సింప్లిస్టిక్ యూజర్ ఇంటర్ఫేస్తో మనకి డిజైన్ చేస్తూ మనకి ఈరోజు ఆయుష్ కేతన్ గారు CEOగా ఉన్నారు ఈ Android అప్లికేషన్కి. అండ్ ఆల్సో కరణ్ శర్మ గారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు, హూ ఇస్ లుకింగ్ ఇన్ టు ఆల్ ద ఆపరేషన్స్ అవుట్ సైడ్ ఇండియా, ఇన్సైడ్ ఇండియా, ఎవ్రీథింగ్. అండ్ దెన్ మనకి డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ నవీన్ అగర్వాల్ గారు ఉన్నారు, హూ ఇస్ లుకింగ్ ఇన్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్. అండ్ తర్వాత హర్ష్ భదౌరియా గారు ఉన్నారు, హెడ్ ఆఫ్ ట్రేడింగ్ డెస్క్, హూ ఇస్ యాక్చువల్లీ హెడ్ ఆఫ్ ఆల్ దీస్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనుకోండి. సో మనం ఫస్ట్లో అనుకున్న క్వాంట్ ప్రొఫెషనల్స్ Android పార్ట్నర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదంతా లీడ్ చేస్తుంది హర్ష్ భదౌరియా గారు అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ హీ యాక్చువల్లీ కేమ్ ఇన్ టు అవర్ జూమ్ మీటింగ్. మనకి లాస్ట్ దివాళీ టైంలో మనకి యాక్చువల్గా ఆయన వచ్చి మనతో మాట్లాడుకున్నారు యూజర్స్తో. మీ యూజర్స్ ఇంకా యాక్టివ్గా ఉంటే కనుక డెఫినెట్గా ఇలాంటి ఫౌండర్స్ని
ఈ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ని నేను మళ్ళీ ఇన్వైట్ చేయడానికి, మాట్లాడించడానికి ట్రై చేస్తాను. సో మీ ఎంగేజ్మెంట్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి, మేము కోరుకుంటున్నాం కాబట్టి, ఇంకా యూజర్స్ మీరు ఇన్వైట్ చేసి ఈ ఆపర్చునిటీ అనేది షేర్ చేసుకుంటూ ఉండండి. ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండండి. అండ్ రాహుల్ భాటియా గారు మనకి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు, హూ ఇస్ యాక్చువల్లీ ఎక్స్ బైనాన్స్ ఎంప్లాయ్ అనమాట. బైనాన్స్ లో ఆల్రెడీ మార్కెటింగ్ టీమ్స్ లో వర్క్ చేసి ఈ రోజు అన్ట్రేడ్ లో 24/7 అతను డెడికేషన్ ఇస్తున్నారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దిస్ టీమ్. అభిషేక్ తివారి గారు హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ స్ట్రాటజీగా ఉన్నారు ఇక్కడ, హూ ఈజ్ యాక్చువల్లీ ఎ మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎంప్లాయ్. మరి వీళ్ళంతా వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టీస్ని వాడి ఇంత అద్భుతమైన ఎకో సిస్టమ్ని, యాప్ని డిజైన్ చేశారు కాబట్టి, ఐ హోప్ యూ విల్ యూజ్ టు ఇట్స్ ఎక్స్ట్రీమ్ లిమిట్స్ అని అనుకుంటున్నాను. మరి ఈ యాప్ని మీ సెల్ఫ్ వేలో లేకపోతే మీ సెల్ఫ్ బెనిఫిట్కి యూజ్ చేయడం మాత్రమే కాకుండా, ఒకవేళ మీరు దీన్ని ఎవరికైనా రిఫర్ చేస్తే ఏ విధంగా మరి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా ఏ ఈ యొక్క హ్యూజ్ బెనిఫిట్స్ కాకుండా ఇంకా అడిషనల్ గా ఒక సీరియస్ బిజినెస్ లా కన్సిడర్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీ ఓన్ ట్రేడింగ్ చేయడానికి మీరేం కష్టపడట్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై ద బాట్ కాబట్టి, మరి ఆ ఆపర్చునిటీని వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీకు ఏ విధమైన ఇన్సెంటివ్స్ ఆర్ రివార్డ్స్ ని ప్లాన్ చేశారనేది మనం తెలుసుకోవాలి కాబట్టి, ఆబ్వియస్లీ ఇట్స్ అ ట్రూ ట్రాన్స్పరెంట్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు, విచ్ ఇస్ వాట్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ అనమాట. సో కంపల్సరీ ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఏ చిన్న ప్రొడక్ట్ అయినా, ఏ పెద్ద ప్రొడక్ట్ అయినా సరే, మార్కెట్లో సక్సెస్ అవ్వాలన్నా, మార్కెట్లో ప్రమోట్ అవ్వాలన్నా, కంపల్సరీ ఒక ప్రమోషన్, యాడ్స్ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ జరగాలి కాబట్టి బయట మార్కెట్లో, అప్పుడే పీపుల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దీస్ ప్రొడక్ట్స్ కాబట్టి, కంపల్సరీ ఈ ప్రమోషన్ ఆర్ ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఎవరికో ఇచ్చేయకుండా, యూజర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తున్నారో, వాళ్ళకే ప్రమోషనల్ బెనిఫిట్స్ ని కల్పిస్తే ఆబ్వియస్లీ ఇంకా విన్ విన్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది కాబట్టి, ఈ విధంగా ఒక ట్రాన్స్పరెంట్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ ఒక్క $150 సబ్స్క్రిప్షన్ లో నుంచి, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ లో నుంచి ఎన్ని విధాల ప్రాఫిట్, ఐ మీన్ లైక్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ని డిజైన్ చేశారో మీరే ఆలోచించండి. ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్, జనరేషనల్ ఇన్కమ్, ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్కమ్, అండ్ ర్యాంక్ రివార్డ్ ఇన్కమ్, అండ్ ఫైనల్లీ రాయల్టీ ఇన్కమ్ వరకు కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఓన్లీ విత్ లైక్ దిస్ $150 సబ్స్క్రిప్షన్ నుంచి మనకి డిరైవ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంపెనీ ఎటువంటి 1 రూపీ కూడా తీసుకోవట్లేదు, ప్రతిదీ కూడా డిస్ట్రిబ్యూషన్ లో ఇచ్చేసి, రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ లోకి ఇచ్చి మనకి మార్కెటింగ్ ప్లాన్ ని, ప్రొడక్ట్ ని సక్సెస్ చేయడానికి వాడుకుంటుంది అనమాట, విచ్ ఇస్ అ హెల్దీ థాట్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రాఫిటబుల్ ఆపర్చునిటీ మనం వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు, మరి $150 వాళ్ళు పే చేస్తున్నప్పుడు, స్ట్రైట్ అవే మీకు డైరెక్ట్ రిఫరల్ కమిషన్ కింద ఒక $30 మీకు యాక్టివేషన్ ఫీజులో వచ్చేస్తుంది అనమాట. అంటే ఇయర్లో ఒక్కసారి యాక్టివేట్ చేసే దానికి మీకు $30 స్ట్రైట్ అవే ఇన్కమ్ వచ్చేస్తుంది. అండ్ ఆ $30 తో మాత్రమే ఆగకుండా మీకు ఏంటంటే జనరేషనల్ స్ట్రక్చర్లో లైక్ స్పోర్టివ్ నేచర్ని క్యారీ చేయడానికి మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంకింగ్స్లో డివైడ్ చేశారు. సో మీకు $30 మాత్రమే తీసుకోకుండా ఇందులో $150 నుంచి $80 వరకు మీరు ఇన్కమ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట, విత్ యువర్ ర్యాంక్ స్కేలబిలిటీ. అంటే మీ ర్యాంక్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆబ్వియస్లీ మీరు హయ్యర్ రివార్డ్స్ ని మీరు అచీవ్ చేసుకోవచ్చు అనమాట, లైక్ $80 ఆల్సో ఇఫ్ యువర్ డైమండ్ ర్యాంకర్. సో అలాగా ఈ అచీవ్మెంట్ అనేది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ జేడ్ ర్యాంక్ లో ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ అయినప్పుడు జేడ్ ర్యాంక్ లో ఉంటారు బై డిఫాల్ట్. మరి జేడ్ ర్యాంక్ నుంచి ఎప్పుడైతే నెక్స్ట్ ర్యాంక్ ప్రోగ్రెస్ అవుతారో, సాఫైర్, రూబీ, టోపాజ్, ఇలాగా ఆ రెస్పెక్టివ్ ర్యాంక్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ డైరెక్ట్ గా మీకు నెక్స్ట్ సైన్అప్స్ నుంచి వచ్చేస్తున్నాయి అనమాట. మరి ఒకవేళ అలాంటి ర్యాంక్ ని అప్గ్రేడ్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అన్ని కూడా మీరు మీట్ అవ్వాలి. సో డైరెక్ట్ గా ఒక 2 మెంబర్స్ ని ఇన్వైట్ చేసి, అండ్ టోటల్ టీమ్ మెంబర్స్ ఒక 20 మెంబర్స్ ఉండి, అండ్ వీకర్ లెగ్ నుంచి ఒక 25% బిజినెస్ వాల్యూమ్, అంటే ఈ సబ్స్క్రిప్షన్ వాల్యూమ్ లో నుంచి మీకు వచ్చిన బిజినెస్ లో నుంచి జరిగితే ఆబ్వియస్లీ మీరు ఏంటంటే సాఫైర్ ర్యాంక్ లో ఉంటారు. అండ్ మీరు నెక్స్ట్ రిఫరల్ దగ్గర నుంచి మీరు $40 కూడా మీరు రిఫరల్ బోనస్ తీసుకోవచ్చు అనమాట. మరి ఆ విధంగా మీరు ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ని బట్టి మీరు ఏంటంటే ర్యాంక్స్ ని మూవ్ అవుతూ ఉంటారు. మరి మూవ్ అవుతూ ఉంటే ఒక్కసారి తీసుకునే రివార్డ్ ఒకటే కాకుండా, మరి సింప్లిస్టిక్ గా ర్యాంక్ కష్టపడి మీరు ముందుకు అచీవ్ చేస్తారు కాబట్టి ఆ ఒక్క రిఫరల్ ఇన్కమ్ మాత్రమే కాకుండా సింగిల్ టైం ర్యాంక్ రివార్డ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేశారు అనమాట. సో ఎవ్రీ టైమ్ యూ యాక్చువల్లీ ప్రోగ్రెస్ యువర్ ర్యాంక్ సాఫైర్కి వెళ్తారు, సాఫైర్ నుంచి రూబీకి వెళ్తారు, మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ రివార్డ్స్ ని ప్లాన్ చేశారనమాట. సో ఇఫ్ యూ గో ఫ్రమ్ జేడ్ టు సాఫైర్ మీకు ఏంటంటే స్ట్రైట్ అవే $300 రివార్డ్ అనేది మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. చెప్పా కదా మీ అకౌంట్ లో వన్స్ 100 వాలెట్ లో పడిన తర్వాత ఇట్స్ ఇన్స్టాంట్లీ విత్డ్రాబుల్ అని చెప్పాను, అంటే నెక్స్ట్ మినిట్ లోనే మీరు యాక్చువల్గా ఏంటంటే మీ వాలెట్స్ కి, మీ ఎక్స్చేంజెస్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని రివార్డ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగా ఈ రివార్డ్స్ ఒక్కటే కాకుండా మనకి ఏంటంటే ప్రాఫిట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ ఏదైతే మనకి ప్రతి ఒక్కరికి బుక్ అవుతుందో, లైక్ రోబోట్ యాక్చువల్గా ఎవ్రీడే అంటే ఎవ్రీ స్ట్రాటజీలో ఎవ్రీ ట్రేడ్స్ తీసుకున్న ప్రతిసారి కూడా ప్రాఫిట్ ఇవ్వడం అండ్ లాస్ ఇవ్వడం మనం చూసాం, మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే యూజర్ ప్రాఫిటబుల్ గా ఉన్నాడో ఆ ప్రాఫిట్ లో నుంచి 30% కమిషన్ చార్జ్ చేస్తారని మనం మాట్లాడుకున్నాం. సో 30% కమిషన్ చార్జ్ చేయడం మాత్రమే కాకుండా ఇందులో నుంచి 15% అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉందో
కంపెనీ వాళ్ళు వాళ్ళ పాకెట్లో ఉంచుకుంటారు, విచ్ ఇస్ యాక్చువల్లీ దేర్ బ్రెడ్ అండ్ బటర్. అంటే ఈ కంపెనీ నడవడానికి రన్నింగ్ కాస్ట్కి కానీ లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ నెట్ ఇన్కమ్ కానీ తీసుకోవడానికి అదే వాళ్ళ సర్వైవల్కి ఇన్కమ్ అనమాట. అండ్ రిమైనింగ్ 50% ఆఫ్ ద ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇక్కడ 50% అంటెడ్ కమిషన్స్ ఏవైతే ఛార్జ్ చేస్తున్నారో, ఆ 50% వాల్యూమ్ని 20 లెవెల్స్లో డిఫరెంట్ లెవెల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట పైకి. సో టాప్ 20 లెవెల్స్లో అంటే మన పైన 20 లెవెల్స్ ఎవరైతే ఉన్నారో, మనకు ఒకవేళ ట్రేడింగ్ ప్రాఫిట్ కట్ అవుతుంటే అందులోంచి మనం ఛార్జ్ చేసే కమిషన్లో నుంచి కమిషన్స్ హాఫ్ ఆఫ్ ఉంచేసుకొని కంపెనీ వాళ్ళు రిమైనింగ్ హాఫ్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. సో అది ఎలా ఉందో మీరే చూడండి. లెట్స్ సే మీకు ఒక $1,00,000 ఇన్వెస్ట్ చేసిన హోల్ టీమ్ ఉంది, 20 లెవెల్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యారనుకుందాము. సో ఓవరాల్గా ఒక బార్స్ 3x అనే స్ట్రాటజీ యూస్ చేసుకొని 1 ఇయర్లో 700% మనకి రిటర్న్స్ వచ్చినాయి, $7,00,000 ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకుందాము. ఈ ప్రాఫిట్స్ మొత్తం మీదగాను వాళ్ళు 30% కమిషన్ ఛార్జ్ చేసి అప్రాక్సిమేట్లీ $2,00,000 ఛార్జ్ చేశారు అందరి దగ్గర. సో $2,00,000 ఛార్జ్ చేసిన తర్వాత దానిలో 50% కమిషన్స్ $1,06,000 కంపెనీ ఉంచుకొని వాళ్ళ నెట్ ఇన్కమ్గా ఉంచుకొని ఈ $1,00,000 రిమైనింగ్ $1,00,000 ఏదైతే ఉందో 20 లెవెల్స్లో మీరు డిస్ట్రిబ్యూట్ అయిన దగ్గర నుంచి మీకు డైరెక్ట్గా ఫ్లో అవుతాయి అనమాట. సో $1,00,000 కూడా మీరు అచీవ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ అ టీమ్ అరౌండ్ 20 లెవెల్స్. అంటే ఇంత లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే ఆబ్వియస్లీ యూ నీడ్ హయ్యర్ ర్యాంక్స్ అండ్ హయ్యర్ టీమ్ వర్క్, అది ఆబ్వియస్లీ దేర్. బట్ ఎంత పొటెన్షియల్ ఉందో మీరే చూసుకోండి. అంటే మీకు కట్ అవుతున్న ప్రతి ట్రేడ్ కూడా మీరు స్లీపింగ్ ఇన్కమ్ కూడా మీరు తీసుకోవాలి అంటే కనుక మీకు కూడా ట్రేడింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఒకే ట్రేడ్ నడుస్తుంది కాబట్టి మీరు ప్రాఫిట్లో ఉంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి మీకు తెలియకుండానే అన్లిమిటెడ్ ఇన్కమ్ మీకు ఈ కమిషన్స్ బేసిస్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఒక ట్రాన్స్పరెంట్ ప్రూఫ్ స్ట్రక్చర్ వీళ్ళు డిజైన్ చేశారు, విచ్ ఇస్ అ ప్రాఫిటబుల్ అండ్ ఆల్సో విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మరి రివార్డ్స్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయంటే రూబీ అచీవ్ అయ్యే వాళ్ళకి $850 రివార్డ్ స్ట్రైట్ అవే సింగిల్ టైమ్ రివార్డ్ ఇచ్చేస్తున్నారు. తర్వాత టోపాజ్ అచీవ్ అయిన వాళ్ళకి $3,000 రివార్డ్ ఆర్ యాపిల్ ఎకో సిస్టమ్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. తర్వాత రోలెక్స్ వాచ్ ఆర్ $9,000 రివార్డ్. తర్వాత $25,000 ఆర్ జీప్ కంపాస్ రివార్డ్ అనమాట. అంటే మీరు ఏ గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ తీసుకోవచ్చు, లేకపోతే రివార్డ్ కావాలంటే డైరెక్ట్ రివార్డ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ జాగ్వర్ F1 పేస్ విచ్ ఇస్ వర్త్ ఆఫ్ $85,000 రివార్డ్ ఇచ్చేస్తున్నారు గ్రీన్ డైమండ్ అచీవర్స్ కి. అలాగే బ్లూ డైమండ్ అచీవర్స్ కి ల్యాండ్ రోవర్ ఆర్ $1,60,000 రివార్డ్. ఆ తర్వాత విల్లా ఆఫ్ వాల్యూ $3,20,000 కూడా మనకి ఇచ్చేస్తున్నారు అనమాట ఫర్ బ్లాక్ డైమండ్ యూజర్స్. మరి ఇవన్నీ విన్న తర్వాత మీరు సరే ఈ రివార్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి, నిజంగా వీళ్ళు ఇవ్వగలరా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్ ప్రాసెస్కి మీకు వదిలేస్తున్నాను. అంటే ఒక టీమ్ ఆఫ్ 50,000 మెంబర్స్ అండ్ డైమండ్ బ్లూ డైమండ్ ర్యాంక్లోకి మీరు అచీవ్ అవ్వాలంటే మేబీ ఒక 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, వీ కెనాట్ నో. బట్ అంత కష్టపడిన దానికి ఇంత టీమ్ని మీరు బిల్డ్ చేసిన తర్వాత can they give a simple reward of $3,20,000 meere judge cheskondi. 50,000 members for a period of 2 or 3 years for example manu anukunte ganaka prathi okkallu $150 pay chesaru ante ganaki entha huge income avutundo chudandi. andulo inchi $3,20,000 entha slight chinna percentage meere aalochinchukondi. so everything is possible. oka transparent structure lo teeskochcharu kabatti $150 lo $80 mottham distribution ayipoyin tarvata aa remaining rewards ane akade migilipothunayi kabatti obviously prathi okkallu ila plan cheskoni ivvagalaru adi company definitely ga ఆ సత్తా ఉందనమాట. అది ఆ ప్లాన్లోనే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ ట్రాన్స్పరెంట్లీ విజిబుల్. సో ఇదంతా మీ అనాలిసిస్కి వదిలేస్తున్నాను, ఎంతవరకు జెన్యున్, ఎంతవరకు లాజికల్ అనేది మీకే వదిలేస్తున్నాను. అండ్ ఫైనల్ రివార్డ్ ఆఫ్ $6,50,000 వర్త్ ఆఫ్ ఫెరారీ కార్ ఆర్ రివార్డ్ కూడా మీరు డైరెక్ట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట క్రౌన్ డైమండ్ యూజర్స్కి. మరి ఆ డైమండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అంత కష్టపడి మరి ఒక ఎంపైర్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక రాయల్టీ ఇన్కమ్ కూడా లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. ఫైనల్ ర్యాంక్స్ ఏవైతే డైమండ్ ర్యాంక్స్ ఉన్నాయో వాళ్ళకి 1% నుంచి 4% వరకు కంపెనీకి వచ్చిన నెట్ టర్న్ ఓవర్ మీద ఇంత పర్సెంటేజ్ డైరెక్ట్గా ఇచ్చేస్తూ వాళ్ళ లైఫ్ టైం రాయల్టీ ఇన్కమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ హ్యూజ్ హ్యూజ్ ఆపర్చునిటీ. ఎవరైతే సీరియస్గా ఇది కూడా ఒక బిజినెస్ లా కన్వర్ట్ చేసుకొని సీరియస్ బిజినెస్ లాగా ఒక ప్రమోషనల్ వేలో మీరు వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని కోచింగ్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్లీ మీరు కూడా ఇవన్నీ అచీవ్ అవ్వగలరు. ఇట్స్ అ లాంగ్ టర్మ్ గోల్ అనమాట, ఇదేం క్విక్ రిచ్ స్కీమ్స్ కాదు. బట్ ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ అండ్ ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఏర్పరచడానికి వీళ్ళు ఏంటంటే ఒక ట్రూ ట్రాన్స్పరెంట్ మార్కెటింగ్ ప్లాన్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా సెల్ఫ్గా ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే విధంగా డిజైన్ చేశారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనం బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నాం, బిట్ కాయిన్ ఎంత వాల్యుబుల్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. బట్ లేటర్ ఆన్ మీరు బిట్ కాయిన్ గురించి స్టడీ చేసి బిట్కాయిన్ యొక్క ఇంపార్టెన్స్ని కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకు అన్ట్రేడ్ యూనిక్ అని నేను ఫీల్ అవుతున్నానంటే మరి ఈరోజు ఒక బిట్కాయిన్ కొనాలంటే ఒక 90 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు ప్రతి ఒక్కరు పెట్టి కొనలేరు కాబట్టి స్టిల్ నేను అండర్ వాల్యూడ్ అని చెప్తున్నాను. ఎంత హోల్డింగ్ పవర్ ఉంటుందో బిట్కాయిన్కి యూ విల్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత అరే ఎందుకు నేను మిస్ అయ్యానని చెప్పి ఇంకా ఫీల్ అవుతుంటారు అనమాట. ఎవరైతే లైక్ పాస్ట్ కోవిడ్ టైమ్స్ చూసారో, ప్రీ కోవిడ్ టైమ్స్ చూసారో, లైక్ $5,000 దగ్గర $6,000 దగ్గర బిట్కాయిన్ ఉన్నప్పుడు ఎందుకు నేను కొనలేదా అని ఈ రోజు కూడా బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇలాంటి బాధ మళ్ళీ మీరు ఫ్యూచర్లో పడకూడదు కాబట్టి యూ కెన్ యూస్ దిస్ ఆపర్చునిటీ టు గెయిన్ బిట్ కాయిన్స్ ఆర్ మీరు యూఎస్డిటీని సింపుల్గా మీరు స్కేల్ చేసుకోవడానికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో యూ కెన్ యూజ్ ఇన్ బోత్ వేస్. సో మీరు ఆపర్చునిటీ అండ్ ప్రిఫరెన్స్ అర్థం చేసుకుంటే ఈ ఎకానమీ ఎటువైపు వెళ్తుంది, బిట్ కాయిన్ ఏ విధంగా ప్లే చేస్తుంది మీరు మార్కెట్ సినారియో అర్థం చేసుకుంటే యూ కెన్ యూస్ దిస్ అన్ట్రేడ్ టూల్ టు డెవలప్ యువర్ బిట్ కాయిన్ ఆర్ ఎల్స్ మీ యూఎస్డిటీని స్కేల్ మల్టిపుల్ టైమ్స్ మీరు స్కేల్ చేసుకోవడానికి కూడా ఏ విధంగా మీరు వాడుకొని ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళు పొందవచ్చు కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదని నా ఫీలింగ్. సో అదేవిధంగా మరి ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ చార్ట్లో కూడా సింపుల్గా రిప్రజెంట్ చేశారు. ఒక చిన్న పోర్ట్ఫోలియో లైక్ ఈవెన్ $1,000 కూడా ఎవ్రీ మంత్ మీరు కన్సిస్టెంట్గా 10% మీరు మంత్లీ రిటర్న్స్ తీసుకున్నా కానీ ఒక 5 ఇయర్స్ నిజంగా మీరు అలాగా వదిలేస్తే, అంటే కన్సిస్టెంట్ రిటర్న్ తీసుకుంటే ఒక 1 lakh rupees ఎలాగా 3 crores మారిందో 5 ఇయర్స్లో ఇక్కడ కాంపౌండింగ్ గ్రోత్లో మీకు కర్వ్ చూపించారనమాట. మరి అదేవిధంగా ఎవ్రీ మంత్ మరి 10% గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బట్ ఇక్కడ మనం ట్రేడింగ్లో డీల్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి సింపుల్ రిటర్న్స్ కాకుండా ఒక్కొక్కసారి మనకి 50% వస్తున్నాయి, ఒక్కొక్కసారి 10% వస్తుంది, ఒక్కొక్కసారి 30% వస్తుంది, ఒక్కొక్కసారి 100% కూడా గ్రోత్ పాసిబుల్. కాబట్టి మనకి ఏ విధమైన రిటర్న్స్ ఉంటాయో, ఎంత హ్యూజ్ టైమ్స్ అన్ఫోల్డ్ అవుతుందో మన ప్రాఫిటబిలిటీ మీరే ఆలోచించండి ట్రేడింగ్ జర్నీలో. సో ఒక సింపుల్ పర్సెంటేజ్ వేసుకుంటేనే 3 crores మార్చుకోగలిగినప్పుడు మరి 5 ఇయర్స్లో ఎన్ని క్రోర్స్లో మీరు మార్చుకోగలరో మీరే ఆలోచించుకోండి ఒక చిన్న పోర్ట్ఫోలియో. సో ఆ విధంగా ఈ యునిక్ ఫీచర్స్ ఉండడం వల్ల మనం ఏంటంటే అన్ట్రేడ్ని రికమెండ్ చేస్తున్నాము. ఇందాక నేను మీకు రికమెండ్ చేసిన ఒక యునిక్ పాయింట్ బిట్కాయిన్ గురించి మాత్రమే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ మీ సెల్ఫ్ కస్టడీలో ఉంటాయి, ఫండ్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ అన్ట్రేడ్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దెన్ బిట్కాయిన్ అండ్ ఇథీరియం హైలీ లిక్విడ్ $1 trillion మార్కెట్ క్యాప్లోనే మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ అసెట్స్లో డీల్ చేస్తున్నాం మనం. అండ్ ఆల్సో లోయెస్ట్ పాసిబుల్ లివరేజ్ కూడా సెలెక్ట్ చేసుకునే కెపాసిటీ యూజర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 1x 2x 3x లివరేజెస్ మీకు నచ్చిన రిస్క్ అపెటైట్ని బట్టి మీరు లివరేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ సొల్యూషన్స్ అన్ని కూడా మీరు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దెన్ మనకి ఏంటంటే 24/7 సపోర్ట్. మీకు ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా, ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కానీ, అసలు ఎలా స్టార్ట్ అవ్వాలో తెలియకపోయినా కానీ డైరెక్ట్ ఆన్ ఫోన్ కాల్, వాట్సాప్, టెలిగ్రామ్ ప్రతి చోట అవైలబుల్గా ఉండే 24/7 సపోర్ట్ మనకి ఇక్కడ ఉంది. అండ్ ఈవెన్ మీరు ఒకవేళ ఇప్పుడు మీకు యాప్లోకి వెళ్ళి 24/7 సపోర్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళని కాల్ చేయమన్నా కానీ మీకు డైరెక్ట్ కాల్ చేసి ప్రతిదీ కూడా గైడ్ చేసే డైరెక్ట్ సిస్టమ్ మనకి అవైలబుల్లో ఉందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. సో సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంపెనీ టు సక్సీడ్ అండ్ ఎక్సెల్. సో ఆ విధంగా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. అండ్ అన్ట్రేడ్ ఈజ్ ఇంత మరి డిస్కస్ చేసిన తర్వాత అన్ట్రేడ్ యూ కెన్ జస్ట్ సే ఇట్ ఇస్ అ టెక్నాలజికలీ సౌండ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండ్ నాట్ ఫ్రమ్ అ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో జస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ అనేది ఒక ప్రొడక్ట్ని సక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది తప్పితే ప్రొడక్ట్లో దమ్ము లేని ఏది కూడా ముందుకు వెళ్ళలేదు అనమాట. అండ్ దెన్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఒక నో ఫిక్స్డ్ ఆర్ఓఎస్ అండ్ గ్యారంటీస్ ఎక్కడ కూడా ఎవరు ఇవ్వట్లేదు. సో అలాంటి ఫిక్స్డ్ ఆర్ఓఎస్ అండ్ గ్యారంటీస్ ఉండే ప్లాన్స్ లో లేకపోతే స్కీమ్స్ లో లైక్ స్కామ్స్ లో మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేస్తుంటే కనుక చాలా దూరంగా ఉండమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఈ ఆపర్చునిటీ ద్వారా అండ్ ఈ సెషన్ ద్వారా. ఎందుకు అంటే బేసికల్లీ ఏ రియలిస్టిక్ ఫిగర్ కూడా మీకు ఏంటంటే కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ లైక్ పీరియాడికల్ గా మీకు ఏంటంటే ఎవ్రీ పీరియడ్ కి ఫిక్స్డ్ గా ఇంత రిటర్న్ ఇస్తానని చెప్పి ఎవరైనా ప్రామిస్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రీథింక్ అగైన్. 99% ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ స్కామ్స్ గా మారుతాయి అనమాట. సో ఫిక్స్డ్ ఆర్ఓఎస్ అండ్ ఫిక్స్డ్ గ్యారంటీస్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. ప్రాక్టికల్ అప్రోచ్లో ఇప్పుడు నేను చెప్పిన డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా ట్రేడింగ్ అప్రోచ్లో, ట్రేడింగ్ ఇస్ రియల్ కాబట్టి ఇట్స్ అ సైకలాజికల్ గేమ్ కాబట్టి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, బట్ దీన్ని మీరు మాక్సిమైజ్ చేసుకోవడానికి ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ ని వాడుకొని మనం ముందుకి ప్రాక్టికల్ అప్రోచ్లో ఎంత రిటర్న్స్ వస్తే అంత. సో మీరు అలాగ స్లోగా స్టెప్ బై స్టెప్ స్కేల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇది ఒక రియలిస్టిక్ అప్రోచ్ అండ్ ప్రొఫెషనల్ అప్రోచ్ అని చెప్పి మీరు ఆలోచించండి. సో ఈ యొక్క యూనిక్ పాయింట్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ రికమెండింగ్ అన్ట్రేడ్. మరి అన్ట్రేడ్ రికమెండ్ చేయడం మాత్రమే కాకుండా ఈ టీమ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి. సో జస్ట్ వర్చువల్ మీటింగ్స్ లోనే కాకుండా వర్చువల్ సెషన్స్ లోనే వీళ్ళు ఆన్సర్ చేయకుండా వీళ్ళు ఏంటంటే లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి టూర్స్ కండక్ట్ చేసి ట్రేడర్స్ ని ఇన్వెస్టర్స్ ని అందరినీ ఒక దగ్గరికి తెచ్చి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దాట్ వీళ్ళు ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో అండ్ మనీ ఎక్స్పో ఇన్ ముంబై అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఎక్స్పో ఇన్ అహ్మదాబాద్ రెండు రీసెంట్ గా కండక్ట్ చేసినాయి అనమాట 2 ఇయర్స్ లో. మరి ఈ లైక్ ఈ ఇయర్ లోనే మనకి యాక్చువల్ గా 2 ఈవెంట్స్ కండక్ట్ చేసి డైరెక్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో వరల్డ్లోకి అట్రాక్ట్ చేస్తూ బిట్కాయిన్ యొక్క ఇంపార్టెన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని డెమాన్స్ట్రేట్ చేసుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ని ఇప్పటివరకు అట్రాక్ట్ చేశారనమాట. లైక్ 4 to 5 months అప్రాక్సిమేట్లీ వాళ్ళు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని మనకి యాప్ లైక్ యాప్లోకి ట్రాక్ చే లైక్ లీడ్స్ని కన్వర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మోర్ దెన్
$1.8 million లైక్ క్యాపిటల్ ఇప్పుడు ఏఈఎంలో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వెబ్సైట్లో డైరెక్ట్గా లైవ్గా మీరు చూడొచ్చు అనమాట. ఇఫ్ యూ గోయింగ్ టు దర్ వెబ్సైట్ మీరు ప్రతిదీ కూడా ట్రాక్ చేయొచ్చు. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా లో ఫిగర్స్లో ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ టైప్ అన్ట్రేడ్ జస్ట్ సెకండ్ సో untrade.io వెబ్సైట్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే మీరు ఈ ఫిగర్స్ అన్ని కూడా లైవ్గా చూడొచ్చు అనమాట. ఎంత ఏవిఎం రికార్డ్ అయి ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది యూజర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, సో ట్రేడింగ్ వాల్యూమ్ ఎంత జరుగుతుంది, ఇవన్నీ కూడా లైవ్లో మీకు నడుస్తూ ఉంటాయి. సో టోటల్ ఏం $1.7 million ఏవిఎంకి మారినారు. ఏవిఎం అంటే ఏంటి, సో ఇన్వెస్టెడ్ అమౌంట్ అనమాట. సో అకౌంట్స్ అండ్ లైక్ ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు ఏవిఎం అంటే. సో ఇంత ఎసెట్స్ యాక్చువల్గా ఇప్పుడు స్ట్రాటజీలో ఇన్వెస్ట్ చేయబడింది అండ్ అంత ప్రాఫిట్స్ యూజర్స్ తీస్తున్నారు అనమాట. సో టోటల్ ఆర్డర్స్ 24,800 ఆర్డర్స్ ఇప్పటివరకు ఇనిషియేట్ చేసింది ఈ స్ట్రాటజీస్ అనేది. 20+ స్ట్రాటజీస్ అంటే 1x లివరేజ్, 2x, 3x ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్పాను కదా. కాయిన్ ఎమ్, యూఎస్డిఎం ఇన్ని రకాల స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసింది అనమాట ఈ ప్లాట్ఫామ్. అండ్ టోటల్ యూజర్స్ వచ్చినప్పటికి 14,350 రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. ట్రేడింగ్ వాల్యూమ్ $83 million వాల్యూమ్గా మారింది విదిన్ జస్ట్ ఈ నెంబర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఓన్లీ విదిన్ జస్ట్ 5 months అనుకోండి. మరి ఇంకొక 5 years డౌన్ ద లైన్లో ఎంతమందికి వీళ్ళు సర్వ్ చేస్తారనేది మీరే ఆలోచించుకోండి. లైక్ దీస్ ఆర్ వెరీ వెరీ బేర్ మినిమమ్ అనమాట. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ $400,000తో లైక్ $100,000 దగ్గర, $500,000 దగ్గర అట్లా గ్రో అవడం మేము చూసామన్నమాట. సో అండ్ యూజర్స్ కూడా చాలా చాలా లోగా ఉండేవాళ్ళు అప్పట్లో. లైక్ పాసిబిలీ 3,000 యూజర్స్ దగ్గర నేను యాక్చువల్గా చూశాను. అవుట్ స్టాండింగ్ నెంబర్స్లోకి గ్రో అయిందనమాట ఈ నెంబర్ కౌంట్ అనేది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఈవెంట్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్. సో వీళ్ళు ఏంటంటే నార్మల్గా పనిచేయట్లేదు, వీళ్ళు 24/7 డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. హోల్ టీమ్స్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ అప్రోచ్లో కార్పొరేట్ లైఫ్ స్టైల్లో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అనమాట. ఐ హైలీ అప్రిషియేట్ దేర్ డెడికేషన్ అండ్ పేషెన్స్ అండ్ ఈ ఆపర్చునిటీస్ని మీరు మీ ప్రాఫిటబుల్ జర్నీస్కి వాడుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఒకవేళ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, అక్కడ అన్మ్యూట్ బటన్ క్లిక్ చేయండి సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ యూ అండ్ దెన్ ఆస్క్ యూర్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓపిక్గా పేషెన్స్తో వింటున్నారు అండ్ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇట్స్ అ ప్రాఫిటబుల్ జర్నీ, ప్రాఫిటబుల్ బిజినెస్. ఎవరైతే దీన్ని సీరియస్గా కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాఫిటబుల్ అవుతుంది. అండ్ ఆ రిజల్ట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. బిఫోర్ టేకింగ్ ద క్వశ్చన్ గిరీష్ గారు, జస్ట్ లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఇక్కడ మీకు ఒక 2 images చూపిస్తాను, లైక్ ప్రీవియస్ పాస్ట్ హిస్టారికల్ డేటా అనమాట. ఎవరైతే నిన్న సెషన్స్కి అటెండ్ అవ్వకుండా చూడకుండా ఉన్నారో వాళ్ళందరికీ నేను షేర్ చేస్తాను. లెట్ మీ ఓపెన్ ఇట్. Omega 3X మన స్ట్రాటజీ ఏదైతే అనుకున్నామో ఒక $1,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 24th June మనకి ఈ Omega 3X మన స్ట్రాటజీ స్టార్ట్ చేసింది అనమాట. లైవ్ అంటే లైవ్ అకౌంట్ మీద, అంటే మన పబ్లిక్ అకౌంట్స్ మీద $1,000 పెట్టి ఒకవేళ మీరు అప్పుడు స్టార్ట్ చేసుకుంటుంటే కనుక 24th June దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవరీ లైన్ ఈజ్ 1 trade అనుకోండి. సో 24th June దగ్గర నుంచి 29th June వరకు 1 trade ఓపెన్ చేసింది, 1 trade క్లోజ్ చేసింది. ఆ క్లోజ్ చేసిన దానికి 2.7%గా ప్రాఫిట్స్ ఇచ్చి 1027గా మార్చింది. అండ్ 1027 మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి సెకండ్ ట్రేడ్లో 4th July దగ్గర నుంచి 13th July వరకు మనకి 3.29% వరకు రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఇలా చూసుకుంటే కనుక ఒమేగా అవుట్ స్టాండింగ్ నెంబర్స్లో 11 trades దగ్గర నుంచి కంప్లీట్ ప్రాఫిట్స్ ఇస్తూనే ఉంది ఇప్పటివరకు కంటిన్యూస్గా. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రాఫిట్స్ ఇస్తూనే ఉంది. ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఆడ్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా ప్రతిసారి కూడా ప్రాఫిట్స్ ఇవ్వడం అనేది ఆడ్ ఫిగర్, బట్ ఇట్ మైట్ హ్యాపెన్ అనమాట. వరుసగా లాసెస్ ఎలా అయితే ఇవ్వగలదో వరుసగా ప్రాఫిట్స్ కూడా ఇట్స్ పాసిబుల్ అనమాట. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఒమేగా స్ట్రాటజీ యాక్చువల్గా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. బట్ అల్టిమేట్ రిజల్ట్ ఏంటి, $1,000తో స్టార్ట్ అయిన అకౌంట్ ఇప్పటికి అప్రాక్సిమేట్లీ $2,196గా మారింది. అండ్ ఈ దీని తర్వాత మళ్ళీ 20% ప్రాఫిట్ కూడా రికార్డ్ అయింది అనమాట. ఈ తర్వాత ట్రేడ్ 20% ప్రాఫిట్తో రికార్డ్ అయ్యి క్లోజ్ అయింది, విచ్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ఎ టోటల్ ఆఫ్ 2200 × 20% అంటే అప్రాక్సిమేట్లీ ఒక $400 మళ్ళీ యాడ్ అయింది అనమాట. సో $2,600గా మారింది మన అకౌంట్ $1,000తో స్టార్ట్ చేస్తే విదిన్ అ పీరియడ్ ఆఫ్ 125 days అని చెప్పుకోండి, లేకపోతే ఒక 4 months, మోర్ దాన్ 4 month పీరియడ్ అనుకోండి. సేమ్ అదే పీరియడ్లో బార్స్ 3X ఏమో 116% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది మన $1,000 అమౌంట్ మీద. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ట్రేడ్ మనకి రికార్డ్ అవ్వడం చూస్తున్నాము. 28% ప్రాఫిట్ ఇచ్చింది, సెకండ్ ట్రేడ్కి 34% ప్రాఫిట్ ఇచ్చింది. అలాగలాగ మైనస్ కూడా లాసెస్ కూడా ఇచ్చింది బార్స్ స్ట్రాటజీ. -12%, -2, -4, -1, ఇక్కడ -5, -2, -19. అండ్ దీని తర్వాత మళ్ళీ ఒక 2 losses ఇచ్చి 1 profit ఇచ్చింది. అండ్ ఇప్పుడు కరెంట్లీ 50% ప్రాఫిట్లో నడుస్తుంది బార్ స్ట్రాటజీ. అదొక్కటి రికార్డ్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక $1,000 మనకి గ్రో అవుతుంది అనమాట. సో ఒకవేళ ఇంకా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు కాబట్టి స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రేడ్ టు బి క్లోజ్డ్, బట్ స్టిల్
అల్టిమేట్లీ అండి లాసెస్ ఉన్నా ప్రాఫిట్స్ ఉన్నా ఎక్కడి నుంచి ఎక్కడికి స్కేల్ అయిందో మీరే చూడండి. 12th జూన్ దగ్గర నుంచి మనకి లైవ్ లో వచ్చినప్పుడు ఈ బార్స్ 3x మనకి అకౌంట్స్ లైవ్ లోకి వచ్చినప్పుడు $1,000 మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 125 డేస్ ఆర్ ఈవెన్ 4 మంత్స్ కంటే ఎక్కువ తీసుకున్నా కానీ ఈ రోజు మన అకౌంట్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ డబుల్ అయింది అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు 50% ప్రాఫిట్ మీద కూర్చుంది కాబట్టి ఐఎమ్ షూర్ దట్ అట్లీస్ట్ ఒక 30% ప్రాఫిట్ ఒక 80% ప్రాఫిట్ అండ్ ఈవెన్ ఒకవేళ మొమెంటం ఇంకా కంటిన్యూ అయ్యి ఒక 100% ప్రాఫిట్ తీసినా కానీ $2,000 ఒక్కసారిగా $4,000 కూడా మారిపోతుంది అనమాట. సో ఇట్స్ హౌ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఆపరేట్స్. సో ప్రతి స్ట్రాటజీ కూడా ప్రాఫిటబుల్గా ఉందనేది ఇక్కడ మనకి రిజల్ట్స్ చూపిస్తున్నాయి. అండ్ ఇంకా మనం 6 మంత్స్ డౌన్ ద లైన్ ఆర్ 1 ఇయర్ డౌన్ ద లైన్ వెళ్తే అంటే ఈ ప్రాఫిట్ రిజల్ట్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో ఎవరైతే రీసెంట్గా స్టార్ట్ అయ్యారో వాళ్ళు మేబీ ఫ్లోటింగ్ లాసెస్లోనో చిన్న ప్రాఫిట్స్లోనో ఉండొచ్చు, ఇంత ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయకపోవచ్చు. బట్ వాళ్ళు కూడా ఒక 6 మంత్స్ పీరియడ్ 4 మంత్స్ పీరియడ్ ముందుకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే ఒక 2 క్వార్టర్స్ జర్నీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ స్ట్రాటజీ రిజల్ట్స్ని ఎంజాయ్ చేయాలంటే కనుక. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దెన్ లెట్ మీ టేక్ శివాచారి గారు. శివాచారి గారు అన్మ్యూట్ చేశాను మిమ్మల్ని, మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు. గిరీష్ గారు కూడా ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ మీరు మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ ఆస్క్ మీ డైరెక్ట్లీ సో దట్ ఐ కెన్ ఆన్సర్ యూ. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. శివాచారి గారు ఎలా ఉన్నారు? మన బాగున్నా సార్. మన గ్రూప్ లో ఎవరైనా రిజల్ట్స్ ఉంటే చూస్తారేమోనని. యా యాక్చువల్గా బార్స్ ట్రేడ్ ఒకటి క్లోజ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాం. అందరు రీసెంట్గా ట్రేడ్ స్టార్ట్ చేసిన వాళ్ళే. సో ఆల్మోస్ట్ ఎవరైతే ఇప్పుడు 1.5 మంత్ నుంచి స్టార్ట్ చేశారో ఒక 3% 2% బార్స్లో లాస్ అయి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కరెంట్లీ ప్రాఫిట్లో రన్ అవుతుంది బట్ స్టిల్ ఆ ప్రాఫిట్ క్లోజ్ అవ్వలేదు. ఆ ప్రాఫిట్ క్లోజ్ అయిన తర్వాత నేనేంటంటే టెస్టిమోనియల్స్ తీసుకుంటాను, వాళ్ళని లైవ్లోకి వచ్చి ఒకసారి షేర్ చేయమని చెప్తాను. సో లెట్ ద ప్రాఫిట్ బి క్లోజ్డ్. లైవ్ ట్రేడ్ కూడా మీకు యాక్చువల్గా చూపిస్తాను లాగిన్ అయ్యి. సో నెక్స్ట్ సెషన్స్ కి మనం యాక్చువల్గా టెస్టిమోనియల్స్ కూడా ప్లాన్ చేద్దాము. ఈ టెస్టిమోనియల్స్ యాక్చువల్గా రవి గారు మనకి 2 టైమ్స్ మనకి చూపించారు, లాస్ట్ చూపించారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2.5 మంత్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన అకౌంట్ $3,000 తో ఉంటే ఒక $600 ఆర్ $800 లాస్ లో ఉంది. బట్ ఐ గెస్ బార్ స్ట్రాటజీ ఏదైతే విన్నింగ్ అవుతుందో మనకి ఏంటంటే అందరూ ప్రాఫిట్స్ లో క్లోజ్ అవుతారు. సో లెట్ ఇంకొక ఈ 15 డేస్ టు 1 మంత్ లో ఏంటంటే మీకు మళ్ళీ టెస్టిమోనియల్స్ కూడా మల్టిపుల్ టెస్టిమోనియల్స్ తీసుకొస్తాయి. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది అందరు స్టార్ట్ అయ్యారు, లెట్ దెమ్ ట్రావెల్ అ లిటిల్ బిట్. మనం ఏంటంటే కంపల్సరీ ప్రాఫిట్స్ రిజల్ట్స్ టెస్టిమోనియల్స్ అన్ని కూడా చూద్దాం. ఓకే సార్. ఓకే. యా సో మీకు ఆల్గోలోకి వెళ్తే ఇప్పుడు లెట్స్ ఏ ఒమేగా 3x లోకి వెళ్దాము. ఒమేగా 3x లోకి వెళ్తే ఈ పీరియడ్ ఎవరైతే ఒమేగా 3x ఒక్కటే సారీ బార్స్ 3x ఒక్కటే ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో ఈ క్వార్టర్ పీరియడ్ అంటే లైక్ అక్టోబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 మంత్ జరిగింది కాబట్టి ఈ 1 మంత్ లోనే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ 1 మంత్ లో మనకి ఏంటంటే ఒక 37% అయితే మనకి లాస్ ఇచ్చింది ఓవరాల్ గా బార్ స్ట్రాటజీ. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 151% ఆల్రెడీ ప్రాఫిట్ ఇచ్చి మనకి 37% మళ్ళీ వెనక్కి వచ్చింది అనమాట అకౌంట్. సో ప్రీవియస్ క్వార్టర్ లో అందరూ లేరు కాబట్టి మనకి యాప్ వచ్చే అప్రాక్సిమేట్లీ లైక్ 4 మంత్స్ అవుతుంది లైవ్ లోకి వచ్చి. రీసెంట్ గా అందరూ తెలుసుకొని ఒక 1 మంత్ 1.5 మంత్ అయింది సబ్స్క్రైబ్ అయ్యి. సో ప్రెసెంట్ ఏంటంటే కరెంట్లీ మనకి 48% రిటర్న్స్ లో నడుస్తుంది, ప్రాఫిట్ మార్జిన్ లో నడుస్తుంది బార్ 3x. సో ఎవరైతే బార్ 3x సబ్స్క్రైబ్ అయి ఉన్నారో ఈ క్వార్టర్ వెయిట్ చేస్తే ఇంకా మనకి నవంబర్ డిసెంబర్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తే ఆబ్వియస్లీ ఐఎమ్ షూర్ దట్ దిస్ విల్ బి క్లోజ్ ఇన్ టు ప్రాఫిట్ యాజ్ వెల్. సో అలాగా ఈ ప్రాఫిట్ వన్స్ క్లోజ్ అయిన తర్వాత ఐ విల్ షో సమ్ టెస్టిమోనియల్స్ ఈ లైవ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 2-3 మంత్స్ అట్లీస్ట్ ట్రావెల్ చేయాలి. ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అంటే 1 క్వార్టర్ ఆర్ 2 క్వార్టర్స్ మీరు ఏంటి ఖచ్చితంగా వెయిట్ చేయాలి ప్రాఫిట్ రిజల్ట్స్ చూడాలంటే. ఎందుకంటే ఇది కాంపౌండింగ్ వేలో వెళ్తుంది కాబట్టి ఒక 30% 40% ప్రాఫిట్ ఉండొచ్చేమో. లెట్స్ టేక్ దిస్ పోర్ట్ఫోలియో యాజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను అక్క బైనాన్స్ అని చెప్పి ఒక అకౌంట్ కనెక్ట్ చేశాను. ఇది యాక్చువల్లీ రీసెంట్గా నేను కనెక్ట్ చేసింది అనమాట. సో మా సిస్టర్ది యాక్చువల్గా బైనాన్స్ అకౌంట్ నేను కనెక్ట్ చేశాను. సో ఇది ఈ పిఎన్ఎల్ వచ్చేటప్పటికి మీకు కనిపిస్తున్న $209 లాస్ ఏదైతే ఉందో ఇది 2 అకౌంట్స్ కలిపి, ఇప్పుడు నా అకౌంట్ పాత ప్రీవియస్ అకౌంట్ అండ్ ఆల్సో ఈ అకౌంట్ కలిపి. బట్ ఈ ఒక్క అకౌంటే నేను మీకు చూపిస్తాను. పోర్ట్ఫోలియోలోకి వెళ్ళాను, ఎన్ని ఏపీఐస్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు అని మీకు చెప్పా కదా. సో మనకి మల్టిపుల్ ఏపీఐస్ కనెక్ట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ట్రేడ్ రిజల్ట్స్ మాత్రం అన్ని ఏపీఐస్ ది కలిపి కనిపిస్తుంది. సో అలా కూడా యాక్చువల్గా కంపెనీకి యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను సో దట్ ఏ ప్రొఫైల్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో సపరేట్గా చూసే విధంగా చూడమని చెప్పి చూపించమని చెప్పి చెప్పాను. సో దే ఆర్ యాక్చువల్లీ ఇంటూ ప్రాసెస్, వాళ్ళు నెక్స్ట్ అప్డేట్స్ ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తారు. బట్ ఈ అకౌంట్లో చూద్దాం, హిస్టరీ చూసుకుందాం. సో లెట్స్ టేక్ దిస్ అకౌంట్ యాజ్ అ ఆర్డర్ హిస్టరీ. సో ఈ ఫ్యూచర్స్ కాయిన్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చిందో మీరు చూడొచ్చు.
సో 1.28% ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ అయిన స్ట్రాటజీ వచ్చినప్పటికి బార్స్ 3x సార్ బార్స్ 2x ఇక్కడ చూసుకుంటే కాయిన్ ఎంలో మనకి $778 ఇన్వెస్ట్ చేసింది, బార్స్ 2x మనం సబ్స్క్రైబ్ అయ్యాం. సో బార్స్ మీకు ఏం చెప్పాను, బార్స్ లాస్ట్ ఒక 2 trades మనకు లాస్ ఇచ్చింది అని చెప్పాను. సో ఈ అకౌంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1.28% ప్రాఫిట్ ఇచ్చింది, తర్వాత -7% ప్రాఫిట్ ఇచ్చింది, ఆ తర్వాత 0.6% ప్రాఫిట్ ఇచ్చింది, 15% లాస్ ఇచ్చింది. బట్ కరెంట్లీ ఒక ఓపెన్ పొజిషన్ రన్నింగ్ లోకి వెళ్తుంది అనమాట, అంటే ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతుంది ఒక ట్రేడ్, ఆ ట్రేడ్ బార్స్ లో రన్ అవుతున్న దానికి మనకి 38% ప్రాఫిట్ నడుస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఇది ప్రాఫిట్ లో క్లోజ్ అయింది అనుకోండి, ఈ లాసెస్ ఏవైతే ఉన్నాయో కవర్ చేసి మనకి మళ్ళీ ప్రాఫిట్ లో కూడా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్ గా నెట్ చూసుకున్నా గానీ మనకి 15 and 7 రఫ్లీ ఒక 20 something ఏదో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఒకవేళ ఈ పొజిషన్ కనుక ప్రాఫిట్ లో మనకి మంచి ప్రాఫిట్ లో క్లోజ్ అయ్యి ఒక 50% or 60% పెద్ద ప్రాఫిట్స్ ఇస్తాయని చెప్పాయి కదా బార్స్, ఒకవేళ క్లోజ్ అయింది అనుకోండి అప్పుడు మనకి ప్రాఫిట్ యాడ్ అవుతుంది. సరే యూఎస్డిఎం ఫ్యూచర్స్ చూసుకుందాం. యూఎస్డిఎం ఫ్యూచర్స్ లో నేను ఒమేగా 3x పెట్టాను. మరి ఒమేగా 3x లో ప్రెసెంట్ అయితే కరెంట్లీ ఏం ఓపెన్ పొజిషన్ లేదు, ఎందుకంటే రన్ అవ్వట్లేదు ట్రేడ్. ఆర్డర్ హిస్టరీ చూసుకుందాం ఎంతవరకు ప్రాఫిట్ ఉందో. ఒకే ఒక ట్రేడ్ తీసుకుంది, ఈ అకౌంట్ తీసుకున్న దగ్గర నుంచి 25% మనకు ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇలాగా మల్టిపుల్ డైవర్సిఫికేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఒమేగా 3x లోనేమో 25% ప్రాఫిట్ వచ్చింది, బార్స్ 3x లోనేమో అప్రాక్సిమేట్లీ 22% లాస్ వచ్చింది. సో ఈ రెండు క్యాన్సిల్ ఆఫ్ అయిపోయి మీకు ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ ఎప్పుడు ఈక్వల్ గా డివైడ్ చేస్తే. బట్ ఇక్కడ మనం ఈక్వల్ గా డివైడ్ చేసామా అంటే నో, ఎందుకంటే ఒమేగా 3x రీసెంట్ గా సబ్స్క్రైబ్ అయింది, ఒమేగాలో $375 మాత్రమే పెట్టాము, $778 మీకు బిట్ కాయిన్ లో పెట్టాం. ఇది జస్ట్ వాళ్ళ లోన్ అడ్వైస్ ప్రకారం మనం చేసింది అనమాట. సో ఎలా డివైడ్ చేసుకుంటారో అది మీ ఇష్టం, బట్ లాంగ్ టర్మ్ లో చూస్తే ఏ స్ట్రాటజీ అయినా సరే ప్రాఫిటబుల్ గానే క్లోజ్ అవుతుంది. సో ఆ ఎంత టైం ఫ్రేమ్ ఇవ్వాలి మీరంటే అట్లీస్ట్ 1 quarter or 2 quarters మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పర్ఫామ్ చేయాలి కదా, లెట్ ద స్ట్రాటజీ డూ ఇట్స్ వర్క్. మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్న తర్వాత ఒక 5 trades, 6 trades, 10 trades తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అలాగే మీరు పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ న్యూ అకౌంట్సే కాబట్టి లైవ్ రిజల్ట్స్ మీకు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో నా పాత అకౌంట్ రిజల్ట్స్ కూడా మీకు షేర్ చేశాను. ప్రాఫిట్లో అప్రాక్సిమేట్లీ ఐ టుక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 28% ప్రాఫిట్స్. ఆ తర్వాత నేను కంప్లీట్లీ బిట్ కాయిన్ కొనేసి ఆ వచ్చిన ప్రాఫిట్తో బిట్ కాయిన్ కొని నేను నా మెయిన్ అకౌంట్లో పెట్టాను. అప్రాక్సిమేట్లీ ఈ రోజు ఆ వాల్యూ $2,200 ఉంది నా మెయిన్ అకౌంట్లో. అండ్ యూఎస్డిఎం ఫ్యూచర్స్లో కూడా $229 ఉంది. నేను స్ట్రాటజీ వల్ల అండ్ ఆల్సో డ్రాడౌన్ కోసం భయపడను కాబట్టి, బికాజ్ ఐ నో ద స్ట్రాటజీ వర్క్స్ రియల్లీ వెల్, నేను ఏంటంటే రెండు కూడా బార్స్ లో సబ్స్క్రైబ్ అయ్యాను. ఇక్కడ కూడా బార్స్ 2x పెట్టాను, ఇక్కడ కూడా యూఎస్డిఎం ఫ్యూచర్స్ కూడా బార్స్ 3x పెట్టాను. సో లాంగ్ టర్మ్ విజన్ నేను ఆలోచిస్తున్నా కాబట్టి నా కాయిన్ ని మల్టిపుల్ టైమ్స్ నేను స్కేల్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాను. ఐ హోప్ యూ గైస్ విల్ యూజ్ దాట్ ఆపర్చునిటీ యాజ్ వెల్. ప్రతి డీటెయిల్ కూడా మనకి ఆల్గోలోకి వెళ్ళి రోబోట్లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్డ్ గా ఎప్పుడు లాస్ ఇచ్చింది ఎప్పుడు ప్రాఫిట్ ఇచ్చింది, ఇప్పుడు నేను చూపించిన చార్ట్ లో కూడా ఇప్పుడు ఈ రిటర్న్స్ ఏవైతే చూపించానో ఇవన్నీ కూడా మీరు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే యాప్లో ప్రతి చోట ప్రీవియస్ డేటా ఎంత, ఎంత లాస్ ఇచ్చింది, ఎంత పర్సెంటేజ్ లాస్ ఇచ్చింది, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇచ్చింది, ఇవన్నీ కూడా -21%, +1.75%, -11%, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇది బార్స్ 3x. లెట్స్ గో టు ఒమేగా 3x. మీరు ఒమేగా 3x వెళ్తే కనుక ఆర్డర్ హిస్టరీ చూసుకోండి, ప్రతిది కూడా ప్రాఫిట్లో క్లోజ్ అయింది. మనం చూసాం కదా లాస్ట్ అన్ని కూడా 11 trades కూడా ప్రాఫిట్లో ఉందని చెప్పాయి కదా, 20% ప్రాఫిట్స్. ఇక్కడ దానికంటే ప్రీవియస్ ట్రేడ్ తీసుకుంటే 17.3% ప్రాఫిట్, విచ్ ఈస్ దిస్ వన్. ఇక్కడ 17.01% ఆఫ్టర్ ట్యాక్సెస్, అది ఆఫ్టర్ ఫీజ్ ఉన్నాయి కదా, అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ 2.9% ఉంది కదా, అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే దానికంటే ప్రీవియస్ ట్రేడ్ తీసుకుంటే 3.2%, ఎక్స్చేంజ్ ఫీజ్ కట్ అయిన తర్వాత 2.9% మనకి నెట్ ప్రాఫిట్ గా ఉంది. సో ఎక్స్చేంజ్ ఫీజు కూడా మైనస్ చేసి మీకు ప్రాఫిట్ చూపిస్తున్నారు. సో అండ్ దెన్ దానికి ముందు 13.97%, ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ అనమాట గ్రీన్ లో చూడండి. సో ఒమేగా ఈజ్ యాక్చువల్లీ అవుట్ పర్ఫార్మింగ్ అనమాట. ఈ ఒక్క క్వార్టర్ లోనే 44% ప్రాఫిట్ తీసింది. ఈ క్వార్టర్ అంటే ఏంటి, అక్టోబర్ ఓన్లీ 1 month జరిగింది, 1.5 month జరిగింది, 1.5 month లోనే 40% గ్రోత్ ఇచ్చింది. లాస్ట్ క్వార్టర్ లో 77% గ్రోత్ ఇచ్చింది అనమాట, విచ్ ఇస్ హ్యూజ్. సో ఒమేగా 3x ఈజ్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్. సో ఐ హోప్ అక్కడ వరకు క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ హ్యాండ్ రేస్ చేయండి, ఆర్ ఎల్స్ వీల్ ర్యాప్ దిస్ సెషన్. అండ్ మనం మళ్ళీ ఇవాళ సండే కాబట్టి ట్యూస్డే మళ్ళీ మనం కలుద్దాం. సో దెన్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఎవరికి కూడా క్వశ్చన్స్ లేవనుకుంటున్నాను. ఐ గెస్ మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ అందరూ కూడా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ అకౌంట్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సార్ గిరీష్ గారు మాట్లాడదాం అనుకుంటున్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ డౌట్ ఏంటో అడగండి డైరెక్ట్గా. సార్ ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అది ఇనీషియల్గా ఎంత మినిమం పెట్టాలండి? యాక్చువల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రాటజీకి $100 మినిమం ఉంటే సరిపోతుంది. నేను ఎన్ని స్ట్రాటజీస్
అంటే మీరు స్ట్రాటజీస్ అంటే చాలా చెప్పారు కదండి, మీరు ఇప్పుడు ఒమేగా ఇవన్నీ చెప్పారు కదా, నిన్న కూడా మీరు చాలా చెప్పారు, యాప్ లో చూపించారు. ఉన్నాయి మూడే మూడు, ఒమేగా ఒకటి, తర్వాత బాస్ ఒకటి, తర్వాత తరంగం ఒకటి. మూడు స్ట్రాటజీలు, ఐదర్ మీ ఉన్న పోర్ట్ఫోలియోని మూడు రకాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు, ఇందాక చూపించిన డైవర్సిఫికేషన్ మోడల్ చెప్పారు, లేదా సింపుల్ గా ఒక స్ట్రాటజీ ఫాలో వదిలేసేయచ్చు. అలాగైనా చేయొచ్చు అండి. యా అంటే ఎందుకు అడ్వాంటేజ్ ఏంటి, డైవర్సిఫికేషన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ విజన్ ఆలోచిస్తారో వాళ్ళకి ఒక స్ట్రాటజీ తీసుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేనున్న నా మెయిన్ అకౌంట్ చూపించాను మీకు, నేను ఓన్లీ బార్స్ ఎందుకు ఫాలో అవుతున్నాను, బికాస్ ఐ ఫీల్ బార్స్ విల్ గివ్ ద హైయెస్ట్ రిటర్న్స్ అని చెప్పి లాంగ్ టర్మ్ లో. ఆ వచ్చే మధ్యలో ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో, -40% టూ టైప్స్ గా తీసుకుందాం అనుకుంటున్నాను అండి. ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే గానీ ఒకటేమో లాంగ్ టర్మ్ ఒకటి తీసుకుందాం, ఒకటేమో షార్ట్ టర్మ్ అంటే డైలీ చేసేలాగా నేను అనుకుంటున్నా. అలా చెయ్యొచ్చా? అలా కూడా అలానే ఇప్పుడు ఇది యాక్చువల్లీ డిజైన్ చేసింది. మీకు ఇప్పుడు నా ఇంకొక అకౌంట్ చూపించా కదా, మా సిస్టర్ అకౌంట్ చూపించాను. సో ఇక్కడ నేను పెట్టింది ఉంది కదా, సో ఇక్కడ $375 మేము ఏం చేసాం, ఒమేగా 3X లో పెట్టాం. $778 కాయిన్ మార్చి బిట్ కాయిన్ లో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కింద అది కాయిన్ లో పెట్టాము. ఇక్కడ బార్స్ 2X లో ఓన్లీ కాయిన్ ఏం పెట్టచ్చు, కాయిన్ లో ఓన్లీ 2X లెవరేజ్ వరకు వెళ్ళొచ్చు మనం. అంటే కాయిన్ ఏంటి, బిట్ కాయిన్ అది $775 డాలర్స్ లో లేదు, కాయిన్ లో ఉంది. బట్ అదే ఈ $375 మాత్రం డాలర్స్ లో ఉంది. సో నేను ఫ్రీక్వెంట్ గా రిటర్న్స్ తీసుకోవడం కోసం ఒమేగా 3X ఇక్కడ పెట్టించాను, అండ్ $778 ఇక్కడ పెట్టాము కాయిన్ లో లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం. ఓకే ఓకే. అది మల్టిపుల్ కాయిన్స్ పెట్టచ్చు అండి అలాగా? మల్టిపుల్ కాయిన్స్ అంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ మీరు ఎన్న పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బార్స్ 2X లో పెట్టారు, రేపొద్దున $778 కాదు, బిట్ కాయిన్ మళ్ళీ మీరు కొందాం అనుకున్నారు, ఇంకో $300 వర్త్ బిట్ కాయిన్ కొని దీన్ని ఒక $1,000 వర్త్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకొక $300 బిట్ కాయిన్ కొనేసి సింపుల్ గా అదే అకౌంట్ లో కాయిన్ అకౌంట్ లో పడేస్తే ఆ $1,000 మళ్ళీ తీసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఎంత ఉంటే అంత ట్రేడ్ చేయడం అయితే వచ్చు, కానీ మీరు ఎంత యాడ్ చేసినా గానీ ట్రేడ్ చేస్తుంది, ఎంత మైనస్ చేసినా గానీ ట్రేడ్ చేస్తుంది. ఆ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది అంత బ్యాలెన్స్ తీసేసుకుంటుంది ట్రేడ్ లోకి. ఓకే సార్. అంటే ఇప్పుడు మినిమం అంటే ఎక్స్చేంజ్ లో $100 అంటే సరిపోతుంది అంటే, ఆ వాల్యూ $100 కనిపిస్తేనే పోర్ట్ఫోలియో తీసుకుంటుంది ట్రేడ్ లోకి. ఓకే. అది మరి యాక్టివేషన్ అని చెప్పారు కదా, యాక్టివేషన్ కి మళ్ళీ $150 పే చేయాలి. ఆ తర్వాత గ్యాస్ ఫీస్ కోసం మీరు మెయింటైన్ చేయాల్సింది అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ యువర్ టోటల్ ఫండ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అకౌంట్, ఈ టోటల్ ఒక బైనాన్స్ అకౌంట్ అనుకుంటే ఈ $375 + $778 అప్రాక్సిమేట్లీ $1,000 అనుకుందాం ఊరికి రఫ్ గా. ఇందులో అట్లీస్ట్ ఒక 20% మీరు మెయింటైన్ చేస్తే గ్యాస్ ఫీస్ కోసం బెటర్. అంటే $200 or $100 లేకపోతే మీరు చూసుకొని తర్వాత రీఛార్జ్ చేసుకుంటానంటే కనుక ఒక $100 తో అట్లీస్ట్ మీరు గ్యాస్ ఫీజ్ ఉంచుకోవచ్చు, అండ్ $150 మీరు యాక్టివేషన్ కోసం అన్ట్రేడ్ వాలెట్ లో ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలి అంటే $150 మీరు ఒకసారి కట్టేస్తారు, అది అయిపోద్ది 1 ఇయర్ కి, అండ్ రిమైనింగ్ గ్యాస్ ఫీజ్ అనేది మీరు మేనేజ్ చేసుకోగలరు. మల్టిపుల్ టైమ్స్ రీఛార్జ్ చేసుకోని అంటే యూ కెన్ గో విత్ $50 ఆల్సో. అంటే మీ అకౌంట్ క్యాపిటల్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 పెడుతున్నారు అనుకోండి, మీ అకౌంట్ క్యాపిటల్ $100 దగ్గరకు 20% ఎంత అవుతుంది, ఒక $20 అట్లీస్ట్ ఒక $20 or $30 ఉంటే గ్యాస్ ఫీజ్ లో మీకు ఏంటంటే ట్రేడ్ ఎఫిషియెంట్ గా రన్ అవుతుంటుంది. ఎందుకు ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే $100 మీద ఒక 50% ప్రాఫిట్ బుక్ చేయాలనుకోండి ఒకే ఒక ట్రేడ్ లో, అంటే మీకు ఎంత కట్ అవ్వాలి 50%, అది $50 మీరు ప్రాఫిట్ తీయాలంటే ఒక 30% కమిషన్స్ తీసుకోవాలి కదా వాళ్ళు. సో 5 3s అప్రాక్సిమేట్లీ 15, సో $15 అట్లీస్ట్ అక్కడ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు $10 మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, మీ ట్రేడ్ ముందే కట్ అయిపోయి ప్రాఫిట్ బయటకు వచ్చేసి అక్కడతో ఆగిపోద్ది అనమాట. సో అలా ఆగిపోకుండా ఉండడం కోసం వీళ్ళు రికమెండింగ్ అట్లీస్ట్ 20% కమిషన్స్ అనేది అక్కడ మెయింటైన్ చేయమని చెప్తున్నాం. యావరేజ్ ఎంత తీస్తుందండి, అది అన్న చెప్పగలుగుతారా? యావరేజ్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ యావరేజ్ ఎంత తీస్తుంది పర్ డే గానీ పర్ మంత్ గానీ? అట్లా ఎవరు పర్ మంత్ పర్ డే ఫిక్స్డ్ రిటర్న్స్ ఎక్కడ ఉండవండి. ఒక వన్ మంత్ గురించి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే చూస్తే ఇది 3 మంత్స్ డేటా, ఒక 3 మంత్స్ మొత్తం ట్రేడ్ చేసిన తర్వాత -20% కూడా ఉండొచ్చు, +100% కూడా ఉండొచ్చు, ఇంకో 3 మంత్స్ 100%. డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ స్టాటిస్టిక్స్. ఎవ్రీ క్వార్టర్ మీరు ప్రాఫిట్ ఉండడం కోసమే మనం ఆ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ డిజైన్ చేసింది. ఎవ్రీ క్వార్టర్ నాకు ఇదే డౌట్ వచ్చింది, పెట్టినప్పుడు ఒకవేళ లాస్ వస్తే లాస్ ని ఎలా కవర్ చేయాలంటే ఈ డైవర్షన్ చెప్పారు కదా మీరు, కవర్ చేయడానికి కాదు సైకలాజికల్లీ డిస్టర్బ్ అవ్వకుండా. అంటే మీకు కంపల్సరీ మీ గోల్స్ ఉన్నాయనుకోండి, ఎవ్రీ 3 మంత్స్ నేను ఎంతో కొంత ప్రాఫిట్ తీయాలి, చిన్న ప్రాఫిట్ అయినా పర్లా పెద్ద ప్రాఫిట్ అయినా పర్లా అనుకున్నారనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు గో టు డైవర్సిఫికేషన్ మోడల్. ఎందుకంటే ప్రాఫిట్ దాంట్లో కూడా సేమ్ ఉంటుందండి, డైవర్షన్ లో కూడా. ఇప్పటి వరకు 5 ఇయర్ డేటా తీసుకున్నా గానీ మీకు ఎక్కడ లాస్ లేదు. ఇప్పుడు ఈ మొత్తం 5 డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ చూశాను,
యా ఎందుకు లాస్ రాదు అంటే బికాస్ మీకు కంపేర్ చేసి కూడా చూపించా, బార్స్ లో తీసుకుంటే అదే క్వార్టర్ లో లాస్ వస్తుంది కనుక అదే టైంలో మీకు వేరే క్వార్టర్ వేరే స్ట్రాటజీలో లాస్ రాదు. ఎగ్జాక్ట్లీ అన్ని లాస్ లో రావాలని లేదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ స్ట్రాటజీస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్లీ. ఒకటి సైడ్ వేస్ లో పనిచేస్తుంది, ఒకటి ట్రెండింగ్ మార్కెట్ లో పనిచేస్తుంది, ఒకటి డౌన్వర్డ్స్ మార్కెట్ లో పనిచేస్తుంది. సో ఒక్కొక్క స్ట్రాటజీకి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంది కాబట్టి ప్రతి స్ట్రాటజీ ఒకేలా పనిచేయదు. ఓకే సార్, థ్యాంక్ యూ, అర్థమైంది. వెల్కమ్ వెల్కమ్. నేను మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాను, నేను అకౌంట్ అది కొంచెం మనీ చూసుకుని మీకు కాంటాక్ట్ అవుతాను. ఎలా కనెక్ట్ చేయాలి అది ఏపీఐ అన్నది మీరు నాకు ఒకసారి నాకు గైడెన్స్ ఇస్తే నేను చేస్తాను. షూర్ షూర్ అండి. ఓకే వెల్కమ్ సార్. అండ్ ఇంకొకరికైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే కనుక వీల్ ర్యాప్ దిస్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ స్పిరిట్. సో డెఫినెట్గా మీ అందరు కూడా మీ గోల్స్ని రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఫ్యూ డేస్లో మనం యాక్చువల్గా ఇంకా మల్టిపుల్ నెంబర్స్ ఉంటే కనుక ఐ విల్ స్టార్ట్ ఇన్వైటింగ్ ఎనీ కో ఫౌండర్ కానీ ఫౌండర్స్ని కానీ నేను యాక్చువల్గా ఇన్వైట్ చేసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాలి మీ టెక్నికల్ డౌట్స్ కానీ ఇంకా నన్ను అడిగే డౌట్స్ కాకుండా కంపెనీ తరపు నుంచి కంపెనీ సైడ్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ అడగాలన్నా స్ట్రాటజీస్ గురించి మీకు ఏమైనా తెలియాలన్నా అసలు ఎలా ఏ విధంగా కార్పొరేట్ లెవెల్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలన్నా కానీ యూ కెన్ ఆస్క్ దెమ్ డైరెక్ట్లీ. అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ జస్ట్ టైప్ ఇన్ ద చాట్ అండ్ మల్టిపుల్ మెంబర్స్ మీరు ఇన్వైట్ చేస్తుంటే ఐ కెన్ ఆల్సో గెట్ సచ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ టు ఇన్వైట్ దెమ్ అనమాట. ఎనీవేస్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఇన్. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మనం కలుసుకుందాం ఒక ఇంట్రెస్టింగ్ లైవ్ సెషన్లో. దెన్ సందీప్ వాంట్స్ టు స్పీక్, నేను అన్మ్యూట్ చేశాను. ప్లీజ్ సందీప్ ప్లీజ్ టాక్. అన్మ్యూట్ చేశాను సందీప్, యూ కెన్ జస్ట్ టాక్. ఇప్పుడు మనం మాన్యువల్ గా ట్రేడ్ చేస్తున్నాం కదా బ్రో. యా ఇప్పుడు మామూలుగా ఫ్యూచర్స్ మనం ట్రేడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అలా ఇప్పుడు తక్కువ పోర్ట్ఫోలియో లైక్ తక్కువ అకౌంట్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఒక $500,000 ఉన్న వాళ్ళు అలా చేస్తే బెటరా లైక్ ఫ్యూచర్స్ మనం మాన్యువల్ గా చేస్తే బెటరా లేదా బాట్ కి ఇస్తే బెటరా, ఎందులో ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యూచర్స్ అండ్ మాన్యువల్ ట్రేడింగ్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఐడియాలజీ. అంటే దానికి మనం ఫస్ట్ కష్టపడాలి, చార్ట్స్ ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే చూడాలి, యాక్టివ్ గా ఉండాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫిషియన్సీ. ఎందుకంటే స్ట్రాటజీ పరంగా, ట్రేడ్ పరంగా, ఐడియాలజీ పరంగా చాలా చాలా మెట్రిక్స్ తేడా ఉంటాయి. అంటే మనం మాన్యువల్గా ట్రేడ్ చేసేటప్పుడు 24/7 మనం యాక్టివ్గా ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఒక రోబోట్ ఏంటి అంటే ఏ క్యాండిల్ ప్రకారం ఓపెన్ చేసుకోవాలి, సిస్టమాటిక్గా చేయాలా లేదా, లేకపోతే ఒక 1 month మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ ట్రేడింగ్ చేస్తాం, ఒక 1 month యాక్టివ్గా ఉండొచ్చు, 2nd month మేబీ మన లైఫ్ స్టైల్లో బిజీగా ఉండొచ్చు, సో 2nd month మేబీ మన ఫోకస్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఇంకొక మంది ఇంకొకలా ఉంటుంది. సో అలాగా మాన్యువల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇయర్స్ అండ్ ఇయర్స్లో మనం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేం ఆబ్వియస్లీ. సో ఒక రోబోట్ వర్క్ చేసిన విధంగా ఒక 4 ఇయర్స్లోనో 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో నా గోల్స్ని అచీవ్ అవ్వాలి అంటే కనుక ఆబ్వియస్లీ రోబోట్సే ఎక్సెల్ అవుతాయి ఎప్పుడైనా సరే. బట్ మాన్యువల్ ట్రేడింగ్ ఎందుకు అంటే ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్, అది జస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఆ స్కిల్ని ఎంత బాగా ఎంత హెవీగా మనం ఉపయోగించుకుంటే దాన్ని అంత హైగా స్కేల్ చేసుకోగలం. యూ కెనాట్ కంపేర్ ఆటోమేటెడ్ స్ట్రాటజీ విత్ మాన్యువల్ ట్రేడింగ్. సో మాన్యువల్ ట్రేడింగ్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్ వై జెడ్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? టైం, డెడికేషన్, లైక్ ఫోకస్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో ఈ రోజు ఉండే మన ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేను సేమ్ ఇదే క్వశ్చన్ ఒకవేళ నీ ఇంట్రెస్ట్ ఏంటి అని అడిగితే కనుక ఇట్ కెన్ చేంజ్ నీ ఫోకస్, ప్రియారిటీస్, ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. సో అలాగా కన్సిస్టెంట్గా బిహేవ్ చేసే పద్ధతిలో హ్యూమన్స్ వాళ్ళ ఎమోషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి రోబోట్స్ కెన్ అచీవ్ ఈవెన్ బెటర్ ఆపర్చునిటీస్ ఆర్ బెటర్ రిటర్న్స్ అనమాట లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తే. ఇదే విధంగా మనం కాంపౌండ్ చేసుకుంటూ మీకు వెళ్ళాలని చెప్పి నీకు ఒక టాస్క్ ఇస్తే ఒక 100 ట్రేడ్స్ చేయడానికి ఒక 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ పడుతుంది. ఒక 100 ట్రేడ్స్ తీసుకోవాలి అంటే కెన్ యూ బీ దట్ కన్సిస్టెంట్? 24/7 మనం మానిటర్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ టైంకి ఎగ్జాక్ట్ మెథడ్లో సేమ్ పర్మిషన్ సేమ్ పారామీటర్స్ యూస్ చేసి మనం మళ్ళీ మళ్ళీ రోబోట్లో ఆపరేట్ చేయగలమా అంటే అబ్సల్యూట్లీ నో. సో మన స్టాటిస్టిక్స్, మన క్యారెక్టరిస్టిక్స్ వేరేగా ఉంటాయి, మన ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి. సో ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మాన్యువల్ ట్రేడింగ్ అంటే నీ ఓన్ స్కిల్స్ మీద లేకపోతే నీ ఓన్ పర్ఫార్మెన్స్ మీద నీకు డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎవరు కంపేర్ చేయలేరు, మాన్యువల్ ట్రేడింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఎందుకు బెటర్ అంటే డైవర్సిఫికేషన్ అనేది కంప్లీట్లీ వాల్యుబుల్. డైవర్సిఫికేషన్ చేయాలి ఆబ్వియస్లీ. రోబోట్స్ ఉన్నంత మాత్రాన మనం విడిగా ట్రేడ్ చేయకూడదని కాదు, దానికే మొత్తం పోర్ట్ఫోలియో ఇవ్వాలని కాదు. ఎవరికి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే దే కెన్ డూ ఇట్. బికాస్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమంది హూఆర్ వెరీ బిజీ ఇన్ టు దేర్ బిజినెస్ ఆర్ హూఆర్ వెరీ బిజీ ఇన్ టు దేర్ వర్క్, వాళ్ళు మేబీ పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మనకి యాజ్ అ మాన్యువల్ ట్రేడర్గా ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఒక 50% ఆఫ్ పోర్ట్ఫోలియోను ఒక సగం పోర్ట్ఫోలియో డైవర్ట్ చేసుకోవడానికి వెరీ వర్తీ బెట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆ గోల్స్ని అచీవ్ అవ్వలేం కాబట్టి.
థ్యాంక్ యూ బ్రో. ఓకే వెల్కమ్ అంజీ గారు, యూ కెన్ స్పీక్ సార్, ఇంకేదో డౌట్ ఉన్నట్టుంది. అంజీ గారు మీకు పర్మిషన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. అన్మ్యూట్ బటన్ క్లిక్ చేయండి సార్, మీకు యాక్సెస్ ఇచ్చాను. అంజీ గారు ఇఫ్ యు ఆర్ లిజనింగ్ యూ కెన్ జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ బటన్ క్లిక్ చేయండి, అక్కడ మీకు మైక్ అన్మ్యూట్ అవుతుంది. ఓకే దెన్ ఇంకేం డౌట్స్ లేకపోతే కనుక జస్ట్ ర్యాప్ దిస్ సెషన్. మీకు ఒకవేళ మీరు అడగలేకపోతుంటే, మైక్ అన్మ్యూట్ చేసుకోలేకపోతుంటే, యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, నేను చాట్ బాక్స్లో మీకు రిప్లై ఇస్తాను. దెన్ ఐ కెన్ సే హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ వీకెండ్. దెన్ విల్ మీట్ అగైన్ ఆన్ ట్యూస్డే. అండ్ శివప్రసాద్ గారికి కూడా ఏదో డౌట్ ఉన్నట్టుంది సార్. శివప్రసాద్ గారు యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్, మీరు అడగండి మీరు అడగాల్సిన డౌట్. హాయ్ సార్. హాయ్ సార్. హలో. హాయ్ సార్, చెప్పండి సార్, వినిపిస్తుంది సార్. అయితే ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అంత తొందరగా మేము యాక్సెప్ట్ చేసినంత చేయరు కదా. వన్ మంత్కి కానీ, 2 మంత్స్ కానీ, 3 మంత్స్కి కానీ వాళ్ళ రిటర్న్స్ వాళ్ళు తీసుకునే వీలు ఉంటుందా? 1 మంత్ 2 మంత్స్ అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్ అండి. అట్లీస్ట్ ఈ స్ట్రాటజీస్ అన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఒక క్వార్టర్ అన్న వెయిట్ చేయాలి, అంటే 3 మంత్స్ అన్న వెయిట్ చేయాల్సిందే, లేకపోతే ఇది అవుట్ పర్ఫార్మ్ చేయాలి. ఎందుకు అంటే ఓకే మనకు తెలుస్తుంది, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మనకు తెలుసు సార్, 100% నాకు తెలుసు, 100%. కాకపోతే మనం దీని ఫ్రూట్స్ ఇవ్వాలి కదా, హెల్తీ ఫ్రూట్స్ ఇస్తున్నా మనం ప్రూవ్ చేయాలంటే, ఒక్కసారి వాళ్ళకి ఎంతో ఒక చిన్న అమౌంట్ ఇట్లా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని ప్రూఫ్ చూపిస్తే దే విల్ బి హ్యాపీ కదా. అది అవుతుంది సార్, అంటే విత్డ్రా చేసుకోగలరా అనేది ఆబ్వియస్లీ మీకు తెలుసు, మీ అందరికి బైనాన్స్ వాడుకోవడం ఐడియా ఉంది. ఎవరైతే సెల్ఫ్ కస్టడీ లేకపోతే ఏపీఐ కనెక్షన్స్ వాడారో వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. వాళ్ళకి ప్రూవ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ యూ కెన్ షో యువర్ అకౌంట్స్, అంటే మీరు ఎప్పుడైతే ఒక 20%, ఇప్పుడు మీకు ఒమేగా 3x చూపించాను, లాస్ట్ డే 20% ప్రాఫిట్ క్లోజ్ చేసింది. సో ఎవరైతే ఒమేగా 3x ఫాలో అయ్యారో, ఒక $100 క్యాపిటల్తో స్టార్ట్ చేసిన చిన్న క్యాపిటల్ $120 వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ. సో ఈ $20 విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ యూ కెన్ విత్డ్రా, ఈవెన్ $100 కూడా తీసేసుకోవచ్చు, $120 కూడా తీసేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అండర్ యువర్ చాయిస్, అది మీరు తీసుకొని చూపించచ్చు వాళ్ళకి. సో 1-2 ట్రేడ్స్ చూపించచ్చా అంటే ఆబ్వియస్లీ యూ కెన్ గెయిన్ ట్రస్ట్. ప్రతి ఒక్కరికి ట్రస్టబుల్ ప్లాట్ఫామ్ గా ఉండడం కోసమే ఈ డేటా అంతా కూడా మనకి లైవ్ గా ట్రాన్స్పరెంట్ గా అన్ని కూడా డిస్ప్లే చేస్తుంది. ఇది పేషెన్సీ ప్రోగ్రామ్ కదా, పేషెన్సీ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న విద్యలు చూపిస్తే వాళ్ళకి బూస్టింగ్ ఉంటుంది కదా. వేరే వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసమే ఒమేగా 3x డిజైన్ చేసింది. సో బార్స్ అనే స్ట్రాటజీ లాంగ్ టర్మ్ లో పర్ఫార్మ్ చేస్తుంది. ఒమేగా 3x స్ట్రాటజీ, ఒమేగా ఏదైతే ఏ లివరేజ్ అయితే అది ఆ లివరేజ్, ఒమేగా స్ట్రాటజీ ఏంటంటే చిన్న చిన్న రిటర్న్స్ ఒక 5 డేస్ లోనో 1 వీక్ లోనో తీసేసుకొని బయటకు వచ్చేస్తుంది. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా సరే, ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, యూ కెన్ టేక్ ఇట్ అవుట్. లాస్ వచ్చినా కానీ యూ కెన్ టేక్ ఇట్ అవుట్, అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెంట్ గా ఉందనే చూపిస్తే నమ్మకం కుదురుతుంది. ఎవరికి నమ్మకం ఎప్పుడు కుదరదు అంటే, ఫిషీగా ఉండకూడదు ప్లాట్ఫామ్, డౌట్ఫుల్ గా ఉండకూడదు అనమాట. ఈ ప్లాట్ఫామ్ ప్రతిదీ ట్రూ ట్రాన్స్పరెంట్ గా మన చేతుల్లో మన కంట్రోల్లో ఉంది కాబట్టి యూ కెన్ గెయిన్ ట్రస్ట్. ఇట్స్ నాట్ అన్ అది పెద్ద విషయం ఏం కాదు సార్, ట్రస్ట్ గా ఈజీగా వస్తుంది, ఎందుకంటే డేటా అంతా మనకి ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి ఇట్స్ ఈజీ. బట్ కన్సిస్టెంట్ గా ఉండాలి అంటే ఐ రికమెండ్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు టర్బోమిక్స్ 3x ఉంది, పవర్ మిక్స్ 2x ఉంది, ఇట్లా మీరు ఒకవేళ వాళ్ళకి డైవర్సిఫై చేసి చూపిస్తే ఎవ్రీ 3 క్వార్టర్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే ఒక 3 మంత్స్ కి మీకు ఇంత ఇన్కమ్ మీరు బయటకు తీసుకోవచ్చు, ఎంత ఎంత వస్తే అంత, 50 వస్తే 50, 90 వస్తే 90, వాట్ ఎవర్. బట్ మీరు కన్సిస్టెంట్ వాళ్ళే ఆటోమేటిక్ రియాక్ట్ అవుతారు, అంటే వాళ్ళ ఓన్ పోర్ట్ఫోలియో వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఒక చిన్న పోర్ట్ఫోలియోతో స్టార్ట్ చేయొచ్చు, 50,000 రూపీస్ పెద్ద అమౌంట్ ఏం కాదు నా దృష్టిలో. ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకో మర్చిపోయినా గానీ దే కెన్ అచీవ్ హ్యూజ్ సక్సెస్. అదే మన వరకు నో ప్రాబ్లం, కాకపోతే ప్రమోషన్ చేయడం, ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఆబ్వియస్లీ రికార్డ్ డేటా సార్. ఇప్పుడు మీరు ఒక 6 మంత్స్ ఆగారు అనుకోండి, నేనే మీకు ఒక 30 అకౌంట్ల డేటా ఇచ్చేస్తా. మీరు ఆల్రెడీ మీరు ట్రావెల్ అవుతున్నారు, మీ అకౌంట్ కూడా రెడీ అయిపోద్ది. సో ప్రతి ఒక్కళ్ళు లైవ్ డేటా మనకు వచ్చేస్తుంది. బట్ ఏంటంటే 6 మంత్స్ నిజంగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అందరూ బార్స్ అని ఒమేగా అని మిక్స్ స్ట్రాటజీస్ పెట్టున్నారు కాబట్టి వీళ్ళది కూడా పర్ఫామ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ ఇప్పుడే కదా వచ్చినాయి. సో డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ ఇప్పుడు పెట్టామనుకోండి, ఇక్కడ నుంచి ఇంకొక 3 మంత్స్ ట్రావెల్ చేస్తే ఈ 3 మంత్స్లో ఎంత రిజల్ట్ వచ్చిందో మనమే చూపించచ్చు డైరెక్ట్ గా. సో కొంచెం టైం అయితే ఇవ్వాలి మనం డెఫినెట్ గా. 3 మంత్స్ తర్వాత మనకి 100 అకౌంట్లు రెడీ అవుతుంటాయి మొత్తం మీకు చూపించడానికి. ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్ సార్.
రైట్ దెన్ ఐ గెస్ అందరికీ కూడా డౌట్స్ క్లారిఫై అని అనుకుంటున్నాను. అండ్ మనం ట్యూస్డే కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ఇన్. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ గుడ్ నైట్.